కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. అందులో మొదటిగా అన్నిటికంటే బహు ప్రధానమైనది, అన్నిటికంటే బహు విలువైనది, అదేమిటో మీతో పంచుకోబోతున్నాను. మీలో ఎంతమంది నేను ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను అన్నవారు ఉన్నట్లయితే చూపిస్తారా? చాలా మంది. మీలో ఎంతమంది కల్వరి టెంపుల్ సభ్యులు కాకుండా బయట ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి యూత్ ఫెస్ట్ లో పాల్పంచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది చూపిస్తారా? వావ్, చాలా మంది. ఎక్సలెంట్. మరి కల్వరి టెంపుల్ నుంచి వచ్చిన వాళ్ళు చూపిస్తారా? వండర్ఫుల్. సో మిక్స్డ్ ఆఫ్ బోత్, కల్వరి టెంపుల్ నుంచి అత్యధిక శాతంగా చాలా మంది వచ్చారు, అలాగే మన టెంపుల్ సభ్యులు కాకపోయినా మన పరిచర్ను ప్రేమించి, వాక్యమును ప్రేమించి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి చాలా మంది వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి, బహు ఆత్మీయుడు, దేవునికి బహు ప్రియుడు, చిన్నప్పటి నుంచి కూడా దేవునికి బహు దగ్గరగా జీవించిన వాడు, దేవుడంటే బహు భయము భక్తి కలిగి జీవించిన వాడు, చిన్నప్పటి నుంచి దేవుణ్ణి గణపరచిన వాడు, చిన్నప్పటి నుంచి దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని పేరట ఆశ్చర్య కార్యాలు, శూర కార్యాలు చేశాడు. అతన్ని చూసిన దేవుడు బహు సంతోషించాడు. అతని దీనహీన స్థితిని గమనించి అతన్ని లేవనెత్తాడు. ఆ దేశానికి అతన్ని రాజుగా ఏర్పరచుకున్నాడు. ఎవరో చెప్తారా? దావీదు. ఎస్, దావీదు గురించి నేను మాట్లాడుతున్నాను. వినండి, దావీదు యెహోవా హృదయానుసారుడని, దేవుని చిత్తానుసారుడని బైబిల్ సెలవిస్తుంది. దేవుని పట్ల బహు ప్రేమ, ఆయన పట్ల భయము భక్తి కలిగిన వాడు. ప్రజలకు కూడా దావీదంటే చాలా మక్కువ, చాలా ఇష్టం కూడా. మంచివాడు అనే ముద్ర వేయబడింది, పరిశుద్ధుడు అనే సాక్ష్యం ఉంది. యెహోవా యొక్క హృదయము గలవాడు అనే పేరుంది. నీ గురించి ఇతరులు చెప్పేది సాక్ష్యం. నువ్వేమై ఉన్నావో నీ గురించి ఇతరులు చెప్పేది సాక్ష్యం. చాలా సందర్భాల్లో నేను సాక్ష్యం చెప్తానని చెప్పి నేను ఒకప్పుడు తాగుబోతోని, తిరిగిపోతోని, దొంగని, దుర్మార్గుణ్ణి, అలాంటి నేను మారిపోయాను, దేవునికి స్తోత్రం, నేను కూర్చుంటాను. నీ గురించి నువ్వు చెప్పుకునేది సాక్ష్యము కాదు. సాక్ష్యం అంటే నేను పాపిష్టోణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, ఎన్నో దారుణాలు చేసిన వాణ్ణి, అటువంటి నేను అద్భుతంగా మారిపోయాను, పరిశుద్ధునిగా మారిపోయాను, నాలాంటి పాపిష్టి వాడు ఇలా పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎటువంటి పాపినైనా మార్చగలడు, ఎటువంటి పాపినైనా పరిశుద్ధపరచగలడు అని చెప్పడానికి నేను సాక్ష్యం. అర్థమైంది మీకు? ఏమైనా యేసుక్రీస్తు ఎటువంటి పాపిష్టి వాడినైనా మార్చగలడు అని చెప్పడానికి నా జీవితమే సాక్ష్యం, నా జీవితమే నిదర్శనం. అది సాక్ష్యం. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ఎటువంటి వ్యక్తినైనా మార్చగలడు అని లోకానికి చెప్పడమే సాక్ష్యం. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు సాక్ష్యం.
प्रभु नी जीवितलो एटुवंती मार्प तीसुकोच्चाडो निन्न एंत अद्भुतंगा मार्चेसाडो अला मार्चिंदी एवरु प्रभु आयना येसु आयना मार्चगलडु अनि चेप्पडानिकि इदिगो ना जीवितमे साक्ष्यम अदि साक्ष्यम अंटे सो नु मार्पु चेंदिन तर्वात नेनु चाला मंदि ऑलमोस्ट 70-80% నేను మార్పు చెందాను, నేను రక్షించబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశాను అనే మంచి పేరు పొందిన తర్వాత యేసు నన్ను మార్చాడు, నన్ను నూతన పరిచాడు, ఒక నూతన వ్యక్తిగా చేశాడు అని నువ్వు క్రీస్తుకు సాక్షిగా జీవించిన తర్వాత సాక్ష్యము ఇచ్చిన తర్వాత బహు జాగ్రత్తగా జీవించాలి. ఏం జరుగుతుంది, నువ్వు ప్రభు బిడ్డగా మారిన తర్వాత ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్న తర్వాత తప్పు చేస్తే ఏం జరుగుతుంది? మీ ఆఫీసులో తెలుసు నువ్వు ప్రభు నమ్ముకున్నావని, మీ కుటుంబంలో తెలిసింది, మీ బంధువులకు తెలిసింది నువ్వు ప్రభు నమ్ముకున్నావని, మీ స్నేహితులకు తెలిసింది నువ్వు ప్రభు నమ్ముకున్నావని, మార్పు చెందావని. అంతకుముందు ఇష్టానుసారంగా జీవించేవాడు, కానీ ఇప్పుడు అద్భుతంగా మారిపోయాడు. ఆ ప్రభు నమ్ముకున్నాడట, ఆయన మార్చాడట, అద్భుతం. ఏ దేవుడు మారిస్తే ఒక పనికి మాలిన వాడు ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు? ఏ దేవుడు మారిస్తే ఒక తాగుపోటు బాగుపడ్డాడు? ఏ దేవుడు మారిస్తే ఒక తిరుగుబోతువాడు ఇప్పుడు చక్కగా తిన్నని మార్గంలో వెళ్తున్నాడు? మంచిదే అని సహజంగా సమాజము అంటూ ఉంటుంది. నీ గురించి నలుగురు మంచిగా చెప్పుకుంటున్న తర్వాత నీ జీవితాన్ని ఆ ప్రభు మార్చాడట, చాలా సంతోషం. ఎవరు మారిస్తే మార్పు అయితే వచ్చిందిగా. వాడి వల్ల ఇంతకుముందు చాలా మంది నష్టపోయేవారు, కష్టాలు పాలయ్యారు, కానీ ఇప్పుడు వాడి వల్ల 10 మంది సంతోషిస్తున్నారు, మంచిదేగా అనుకుంటున్న సమయంలో ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేయకూడని పని చేస్తే, ఒకవేళ నీ జీవితంలో తప్పుడు పనిచేస్తే, ఒకవేళ నీ జీవితంలో ఏ పాపిష్టి కార్యానికైనా నువ్వు చోటిచ్చి దొరికిపోతే ఏం జరుగుతుంది? అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఎంతటి పాపులైనా ప్రభువు క్షమిస్తాడుగా, ఎంతటి పాపులైనా ప్రభువు క్షమించి నన్ను మన్నించి నా పాపమును కడిగి వేస్తాడుగా. అంతేకాకుండా ప్రభువుకున్న గొప్పతనం, ఎవరైనా తన సంధికి వచ్చి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరించటమే కాకుండా పాపమును మన్నించటమే కాకుండా ఆ పాపాన్ని మర్చిపోతాడుగా. ఎస్, రక్షించబడిన తరువాత ప్రభువుకు సాక్షిగా జీవించిన తరువాత నువ్వు పాపంలో పడితే ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మన్నిస్తాడు, అంతేకాదు మర్చిపోతాడు. కానీ విను, ప్రభు మన్నిస్తాడు, మర్చిపోతాడు, కానీ సొసైటీ మాత్రం మన్నించదు, మర్చిపోదు. మీకేమైనా అర్థమైందా? మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ సంఘంలో ఉన్నవారు, ఒక కాపరి ఉన్నాడు అనుకుందాం. ఆ కాపరి చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు చాలా మంచి కాపరి అని చెప్పి, అటువంటి మంచి కాపరి అననుకూల పరిస్థితిలోనో లేక అనుకూల పరిస్థితిలో ఏదో ఒక పరిస్థితిలోనో పాపంలో పడ్డాడు. ఆయన సంఘంలో ఉన్నటువంటి స్త్రీతోనే వ్యభిచారం చేశాడు. తాను చేసిన దారుణమైనటువంటి తప్పును బట్టి, తాను చేసిన దారుణమైనటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు మున్నీళ్ళ ఏడ్చాడు. ప్రభు, నేను చేసింది ఘోరమైన తప్పిదము అని చెప్పి ప్రభు సంధిని ఒప్పుకున్నాడు. ప్రభు మన్నించాడు, మర్చిపోయాడు. తాను కళ్ళు తెరిచి చూసేసరికి సంఘంలో సగం మంది వెళ్ళిపోయారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతడు వెళ్తున్నప్పుడు నలుగురు 4 రకాలుగా అనుకుంటూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చెప్పేవన్నీ కూడా నీతులు, చేసేవన్నీ కూడా పాపిష్టి పనులు అని వెనక గొలుగుతూ ఉన్నారు. ఇటువంటి సంఘ కాపరి సంఘానికి వెళ్తే మనం కూడా అలాంటి పాపిష్టి బుద్ధులు వస్తాయేమో అని చెప్పి కొంతమంది మానేశారు, ఇంకొంతమంది మానేశారు. తీరా చూస్తే సంఘము మూతమయ్యబడింది. సేవ
ఆగిపోయింది. దేవుడు క్షమించాడుగా, దేవుడు మన్నించాడుగా, దేవుడు క్షమించడమే కాకుండా మన్నించడమే కాకుండా మర్చిపోయాడుగా. మన భారతదేశంలో ఓ అద్భుతమైన సేవకుడు ఉన్నాడు. అయ్యో ఎంత అద్భుతమైన సేవకుడు అంటే ఆయన మెసేజెస్, ఆయన టేప్స్, సందేశాలు పడిపడి వినేవాడిని నేను. ఆయన సందేశాలు ఎన్ని ఇస్తే అన్నీ కొనుక్కున్నాను. ప్రతిరోజు వినేవాడిని, ప్రతిరోజు వినేవాడిని. వాక్యంలో ఉన్నటువంటి డెప్త్ కానివ్వండి, వాక్యాన్ని వివరించే విధానం కానివ్వండి, అద్భుతం. ఇంకా సింప్లిఫై చేస్తే బైబుల్ని ఆయన వలె వివరించగలిగిన వ్యక్తి మన భారతదేశంలో ఇప్పటి వరకు లేడు, ఇప్పటి వరకు పుట్టలేదు. అటువంటి అద్భుతమైన బోధకుడు మన భారతదేశంలో, ఎంత అద్భుతమైన బోధకుడు ఉన్నాడా అని ప్రపంచము ఆశ్చర్యపడే విధంగా అతని సందేశాలు ఉండేవి. ఓ అద్భుతమైనటువంటి సంస్థను ప్రారంభించారు. అద్భుతమైన సంస్థను ప్రారంభించిన తర్వాత భారతదేశ నలుమూలల వందల సంఖ్యలో మిషనరీలను తయారు చేసి పంపించి నశించిపోతున్న వారికి సువార్తను అందింపచేశారు. ఆయనంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యానికి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యానికి చాలా గౌరవం, చాలా అంటే చాలా గౌరవం. నాకైతే చర్చ అంత ఇష్టం, అంతగా నేను ఆయన అభిమానించాను. సడన్గా నాకు ఒక వార్త వినిపించింది. ఏమిటంటే ఆ గొప్ప బోధకుడు వ్యభిచారంలో పడ్డాడు, ఆ గొప్ప బోధకుడు వ్యభిచారంలో పట్టబడ్డాడు. ఆ వార్త నాకు వినిపించినప్పుడు నేను వెంటనే నవ్వాను. తెలుసా మీకు, నవ్వాను. ఎందుకు నవ్వానంటే అంత గొప్ప సేవకుడిని కూడా సైతాను వదిలిపెట్టలేదే, ఎంత నింద వేశాడు సైతాను. అంత గొప్ప సేవకుడి మీద బురద చల్లే ప్రయత్నం చేశాడే, అంత గొప్ప సేవకుడి మీద ఇంత దారుణమైన నింద వేశాడే. ఈ నింద నిలబడని నిలబడదు, వాస్తవం బయటపడుతుంది. ఆయన సువర్ణము వలె బయటికి వస్తాడు. ఎవరైతే ఈ విధంగా ఆయన మీద అభాండం వేశారో వాడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు. ఆ తరువాత నాకు తెలిసింది ఆయన ఏ సంస్థనైతే ప్రారంభించారో ఆ సంస్థకు రాజీనామా చేసేశారు. ఆ తరువాత ఆయన ఉత్తరం రాశారు, నేను ఇంచుమించు 40 సంవత్సరాలుగా ప్రభువును సేవించాను, కానీ ఒక తొందరపడుతున్నాను, ఒక బలహీనమైనటువంటి సమయంలో వ్యభిచారం చేశాను. నేను ఈ సేవలో కొనసాగటానికి యోగ్యం కాను అని అంటూ ఒక చక్కని ఉపమానాన్ని దానిలో ఆయన రాశాడు. ఒక ఊరిలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు పొలానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక కొండ సిలువ కనిపించింది. చిన్న పిల్ల తన పిల్లల తన కొడుక్కి పిల్లంటే చాలా, తన కొడుక్కి పావులంటే ఇష్టం. దీన్ని చూపిద్దామని చెప్పి వాడు వస్తూ ఆ కొండ చెలువను తీసుకొచ్చాడు. ఆ కొండ సెలువును తీసుకొస్తూ ఉంటే ఊరోళ్ళందరూ కేకలు వేశారు. బుద్ధుందిరా నీకు, ప్రమాదకరమైనటువంటి ఆ పాముని తీసుకొస్తావేమిటి ఊర్లోకి అని అంటే, లేదు లేదు, మా అబ్బాయికి పావులంటే ఇష్టం, వాడు చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్పి సమర్థించుకున్నాను. దానికి పాలు పోస్తున్నాడు, దానికి మేత వేస్తున్నాడు, అంతేకాకుండా దానికి ట్రిక్స్ నేర్పిస్తున్నాడు. ఆ ట్రిక్లో చిటికి వేస్తే అది నెమ్మదిగా వచ్చి అతన్ని స్లోగా చుట్టుకుంటుంది, చిటికి వేస్తే మళ్ళా అది విడిచిపెట్టేస్తుంది. దీన్ని దానికి నేర్పించాను. అది స్లోగా పెద్దదయ్యింది, బలంగా తయారైంది. చిటికి వేశాడు చుట్టుకుంటుంది, చిటికి వేశాడు మళ్ళా అది విడిచిపెట్టేస్తుంది. ఆ ఊరు వాళ్ళు కూడా అది చూసి, అరే భలే నువ్వు పావు కూడా నువ్వు ట్రిక్స్ నేర్పించావే, పావు కూడా ట్రిక్స్ నేర్పించావే, కానీ ఎందుకైనా మంచిదిరా, జాగ్రత్తగా ఉంటావు. అది ఇప్పుడు నిన్ను
ఎంటర్టైన్ చేస్తుంది, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, కానీ ఏదో ఒకరోజు మీ ప్రాణం తీయచ్చు, జాగ్రత్త అని వాళ్ళు హెచ్చరిక చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ట్రిక్ బాగుందని చెప్పి వాడేం చేశాడంటే, ప్రతిరోజు పట్టణానికి వెళ్ళేవాడు. పట్టణంలో ఒక సెంటర్లో ఆ కూర్చొని వాడి దగ్గరటువంటి డప్పు వహిస్తూ, రండి రండి ఈ పాము చేసేటటువంటి వింతలు చూడండి అని చెప్పి అంటే అందరూ వచ్చేసేవాడు. ఆ కొండ సెలవును తీసేవాడు, చిటికి వేసేవాడు, అది నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి అతను పైకి వెళ్ళి చుట్టుకునేది. మళ్ళీ చిటికి వేసేవాడు, అది మళ్ళీ నెమ్మదిగా అతను విడిచిపెట్టి ఆ బుట్టలోకి వెళ్ళిపోయేది. అది చూసిన చాలా మంది చప్పట్లు కొట్టేవాళ్ళు, అతనికి రూపాయో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి ఒక 500 రూపాయలు సంపాదించేవాడు. నెల అయ్యేసరికి 15,000 రూపాయలు. అద్భుతం. ఆ ఊరంతా కూడా వీడు సంపాదిస్తున్న విధానం చూసి ఒకవైపు సంతోషించేవాళ్ళు, మరొక వైపు రే నువ్వు పామును ఆధారం చేసుకొని, బహు ప్రమాదకరమైన పామును ఆధారం చేసుకొని నాకేమీ కాదని చెప్పి నువ్వు సంపాదనలో పడ్డావు, కానీ మరి ఎందుకైనా మంచిదిరా, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకైనా మంచిది, దాంతో జాగ్రత్తగా ఉండు. ఏ రోజు ఏం చేస్తుంది ఎవరికి తెలుసు అంటే, అతను అనేవాడు, నా పాము నాకు సంపాదన తెచ్చిపెడుతుందని, నేను బాగా సంపాదిస్తున్నానని చూసి అసూయపడి మీరు నా గురించి అలా మాట్లాడుతున్నాను, ఈ పాము నన్ను ఏమీ చేయదు, దీనివల్ల నాకు చాలా లాభం ఉంది, మీలాగే పొలాన్ని నమ్ముకుంటే మీకు 20,000 వస్తాయి, నేను ఈ పావును నమ్ముకుంటే నెలకే 15,000 వస్తుంది. నేను సంపాదించే సంపాదన చూసి ఓర్వలేక మీరు నాకు ఒడి ఏడుస్తున్నారు మీరు అని చెప్పి తన సంపాదన విధానాన్ని సమర్థించుకునేవాడు. ఉన్నారా ఈరోజు ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ, మీ శరీరానికి ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ, మీ కుటుంబానికి ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ, మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ, మీ క్యారెక్టర్కి, మీ క్రిస్టియన్ వాల్యూస్కి మచ్చ తెచ్చేటటువంటి, ప్రమాదం తెచ్చేటటువంటి ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, పనులు చేస్తూ సంపాదించే వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. ఈరోజు నీకు ఆ సంపాదన ఆశీర్వాదకరంగా కనిపించవచ్చు, 4 డబ్బులు తీసుకురావచ్చు, సులభముగా నీకు జేబులు నింపచ్చు, కానీ నీ జీవిత విధానం కానీ, నీ సంపాదన విధానం కానీ, నీ నడక కానీ, నీ పడక కానీ పవిత్రతను పోగొట్టుకొని తత్ఫలితంగా నువ్వు ఏమి సంపాదిస్తున్నావు అది ఏదో ఒకరోజు నాశనం తీసుకొస్తుంది. అలాగే సేవలో కూడా, పలానా వ్యక్తి వల్ల నీకు సేవలో ఉపయోగం ఉంది, ఆమె ఇచ్చే కానుకల వల్ల, ఆమె ఇచ్చే ప్రోత్సాహం వల్ల, ఆమె కనపరిచే చూపించే ఆ పరిచయాల వల్ల సేవకు సంఘానికి ఎంతో కొంత ఉపయోగం ఉంది అని చెప్పి కొన్నిసార్లు కొంతమంది సేవకులు సంఘంలో ఉండేటటువంటి స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఎందుకని, ఆమె వల్ల సంఘానికి లాభం, ఆర్థికంగా లాభం, పలుకుబడి ఉన్న వ్యక్తి, 10 మందితో పరిచయాలు ఉన్న వ్యక్తి, ఎంతో కొంత పైసలు కలిగిన వ్యక్తి, కాబట్టి పరిచయం ఉండడం తప్పేం కాదు. ఆ పరిచయం కాస్త కొంచెం ముందుకు వెళ్ళి చనువుగా మారటం, ఆ చనువు కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళి తనువులు మార్చుకునేదాకా దారి తీయటం, ఎన్ని సందర్భాల్లో ఎంతమంది సేవల్లో ఇటువంటివి చోటు చేసుకోవటం లేదు. ఎవరైనా చూసి ఎందుకండి ఆమెతో అంతగా మీరు మాట్లాడుతున్నారు, ఎందుకండి ఆ సంఘస్థురాలతో ఆ విధంగా పరిచయం పెంచుకుంటున్నారు, తరచుగా చనువుగా మాట్లాడుతున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ సేవకుల యొక్క సమాధానం తెలుసా? అనేవాడండి, ఈరోజు మనకి స్థలం వచ్చిందంటే, ఈరోజు మనకి మందిని కట్టుకున్నామంటే, ఈరోజు మనం ఈ విధంగా ఈ ఊర్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నామంటే, అనుకున్న పలుకుబడిని బట్టేగా, అనుకున్నటువంటి పరిచయాలను బట్టేగా,
ఆమెను బట్టేగా, ఆమెను బట్టేగా, ఆమెను బట్టేగా. అటువంటి వ్యక్తి నాకు అండగా ఉందని చెప్పి మీరు అసూయ చెందుతూ ఆ విధంగా నన్ను తప్పుపడుతున్నారు అని సమర్థించుకునేటటువంటి వారు లేదు. దయచేసి వినండి, అది సేవ కావచ్చు, సంఘం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. నిన్ను, నీ ఆత్మీయతను, నీకు నీ ఉద్యోగానికి, నీకు నీ కుటుంబానికి, వ్యాపారానికి ప్రమాదము తీసుకొచ్చే ఏ వ్యక్తినైనా, ఏ వ్యవస్థనైనా, ఏ వ్యాపకమైన, ఏ వ్యాపారమైనా నీకు మంచిది కాదు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరు, జాగ్రత్తగా విను. ఆ పావుతో ఆడుతున్న వ్యక్తి అంటున్నాడు, నేను సంపాదిస్తున్నాను కనుక, మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను కనుక మీరు నాకు బడి ఏడుస్తున్నారు, ఈ పాము వల్ల నాకే నష్టము లేదు. పాము ఎప్పటికైనా పామే, ఎప్పటికైనా ప్రమాదమే. అలాగే పాపము ఎప్పటికైనా పాపమే, ఎప్పటికైనా ప్రమాదమే. ఈ సత్యాన్ని మర్చి జీవిస్తే ఖచ్చితంగా దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఆ పాముతోనే అతడు సంపాదన, పాముతోనే అతడు కాలక్షేపం. ఉన్నారా ఈరోజు పాపము అనే పాముతో, పాపముతో కూడిన ప్రేమతో, పాపముతో కూడిన అలవాటులతో, పాపముతో కూడిన స్నేహముతో, పాపముతో కూడిన ఉద్యోగముతో, వ్యాపారముతో, బంధములతో, సంబంధములతో మెలివేసుకుని ఉన్న జీవితాన్ని మన మధ్య ఎవరికైనా ఉన్నాయా, జాగ్రత్త. అది ఈరోజు నీకు ఆశీర్వాదం, అది ఈరోజు నీకు సంతోషంగా కనిపించవచ్చు, సరదాగా అనిపించవచ్చు, అంతేకాకుండా ఎంతో కొంత సొమ్మును తీసుకురావచ్చు, కానీ అది రేపటి దినాన తీరని సమస్యగా మారబోతుంది, తీర్చుకోలేనటువంటి సమస్యగా తయారు కాబోతుంది. పాముతో ఆటాడేటటువంటి వ్యక్తి పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఆ డప్పు వాయించాడు, ప్రజలందరూ వచ్చేశారు. చూడండి ఈ కొండసిలో చేసేటటువంటి ట్రిక్ చూడండి అని చెప్పి కొట్టాడు. కొట్టిన వెంటనే అది నెమ్మదిగా నెమ్మదిగా ఆ బొట్టులోంచి బయటకు వచ్చి అతని మీదకు ఎగబ్రాకి స్లోగా చుట్టుకుంటూ 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 ఉంది. అది చూసిన ఆ ప్రాంతంలోని ప్రజలు కేరింతలు కొట్టారు, గట్టి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఎంతో సంతోషపడుతూ వాళ్ళు చప్పట్లు కొడుతున్నప్పుడు వీడు ఆ పావుల మరల ఇలా అన్నాడు, ఆ చప్పట్ల శబ్దంలో ఈ చిటికిన వేలు శబ్దము ఆ పావు వినిపించిన అది చుట్టుకుంటుంది. కొండసిలో ఉండే తత్వము చుట్టుకోవడము, నలిపివేయటము, అది స్లోగా చుట్టుకుంటుంది, అది టైట్ అవుతుంది. వీడు చిటికలు వేస్తున్నాడు కానీ అది దానికి వినిపించట్లేదు. కారణం ఏమిటంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఆ పాము చేసే ట్రిక్ చూసి సంతోషంగా చప్పట్లు కొట్టేస్తున్నారు. ఆ చప్పట్ల హోరులో ఆ పాముకు చిటికల శబ్దం వినిపించలా, ఇంకా గట్టిగా నలిపేస్తుంది. వాడు అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఆ అరుపులు కేకలు కూడా ఈ ట్రిక్లో భాగమే అని చెప్పి వాళ్ళు ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. అది నలిపి వాడిని కింద పడేసింది, అది కూడా ట్రిక్లో భాగమేనని చెప్పి ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. రక్షించవలసిన వాళ్ళు, కాపాడవలసిన వాళ్ళు చూస్తూ చప్పట్లు కొడుతున్నారు తప్ప వాడిని కాపాడే ప్రయత్నం చేయటల్లా. అలా ఎప్పుడైతే వాడు కింద పడిపోయాడో, ఇక చిటికిని వేసేటటువంటి శక్తిని కూడా కోల్పోయాడో, అతని నోట్లో నుంచి రక్తము కారటం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అక్కడున్న ప్రజలందరూ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు. తేరా చూస్తే దేన్నైతే నమ్ముకున్నాడో, ఏదైతే తనకు సొమ్మును తెచ్చి పెడుతుంది అనుకున్నాడో, అదే పాము అతన్ని పూర్తిగా చుట్టి పడేసింది, బంధించి పడేసింది, నలిపి పడేసింది, చంపి పడేసింది. సహోదరా సహోదరి,
ఈ రోజు నీ జీవితంలో ఇటువంటి పాపము, ఇటువంటి పాము అనే పాపము, దేంతో అయితే నువ్వు కాలక్షేపం చేస్తున్నావు, దేంతో అయితే నువ్వు సరదాగా సమయం గడిపేస్తున్నావు? అతని స్నేహం వల్ల అంతకుముందు చాలా ఇబ్బందుల్లో ఉండేదాన్ని, ఆర్థికంగా చాలా కష్టాలు ఉండేవి. నా ఇంటి నుంచి నా తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు పంపిస్తే తప్ప నేను హాస్టల్లో ఫీజు కట్టేదాన్ని కాదు, పంపకపోతే అల్లాడిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ వల్ల నాకు ఏలూ లోటు లేదు, ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు. ఎస్, ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు. అంతకుముందు వేశ్యల కోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడు, ఒక వేశ్య దగ్గరకు వెళ్ళడానికి వేలుకు వేలు ఖర్చు పెట్టేవాడు, ఇప్పుడు ఆ వేలుకు వేలు ఆ వేశ్యకు వేయడం, ఆ వేశ్యకు ఇవ్వడం మానేశాడు. ఎందుకని? నువ్వు తయారయ్యావుగా, నువ్వు అందుబాటులోకి వచ్చావుగా, ఆ వేశ్య చేసే పనేమిటో నువ్వు చేస్తున్నావుగా, నీకు తెలియటంలా. నువ్వు అనుకుంటుంది ఏమిటి? నా తల్లి నా తండ్రి హాస్టల్ ఫీజు కట్టకపోతే, కాలేజ్ ఫీజు కట్టకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, చాలా కష్టాలు పాలు, వాళ్ళని వీళ్ళని చేబుద్దులు అడగాల్సి వచ్చేది. కానీ బాయ్ ఫ్రెండ్ పరిచయం అయినప్పటి నుంచి ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సుల్లో తిరగాల్సి వచ్చేది, ఆటోల్లో తిరగాల్సి వచ్చేది, గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరంలా పిలిస్తే చాలు, 5 నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతున్నాడు, బైక్ మీద తీసుకెళ్ళిపోతున్నాడు. జీవితం చాలా హ్యాపీగా ఉంది, సరదాగా ఉంది. కానీ నీకు అర్థం కావటంలా ఒక కొండ సిలువ నిన్ను చుట్టుకుంటుందని, ఆ సరదాలో ఆ సంతోషంలో ఆ వచ్చేటటువంటి అప్పుడప్పుడు టిప్పుల్లో నీ జీవితం చిక్కుకుంటుందని, అది ఒకరోజు నిన్ను పూర్తిగా నలిపివేయబోతుందని, నీ బ్రతుకును నాశనం చేయబోతుందని గ్రహిస్తే ఎంత బాగుండేది, ఎంత బాగుంటుంది. నేను చెప్పిన ఈ స్టోరీని చూసారా? ఆ స్టోరీ ఆ దైవజనుడే తాను పాపంలో పడినప్పుడు క్షమాపణ కోరుతూ ప్రపంచానికి ఉత్తరం రాశాడు. ఒక కొండ సిలువ ఉండేది, అది నాతోనే ఉండేది, నాకు చాలా సరదాను ఆనందాన్ని ఇచ్చేది, తప్పు లేదు కదా అని చెప్పి ఆ కొండ సిలువను నాతో ఉండనిచ్చాను. ఆఖరికి అదే కొండ సిలువ నన్ను బంధించేసింది, నన్ను పడేసింది. ఆ కొండ సిలువే నా శరీరంలో ఉన్నా, ఎవరికి తెలియకుండా మిగిలిపోయినా, వ్యభిచారపు ఆలోచన, వ్యభిచారపు తలంపు, వ్యభిచారపు కోరికలు, బయటకు ఆత్మీయునిగా కనిపిస్తున్న సేవకునిగా కనిపిస్తున్న లోపట ఎంతో కొంత శరీర ఈచ్ఛ. సహోదరులు సహోదరులు అడుగుతున్నాను, ఎంత బయట మనం ఆత్మీయంగా కనిపిస్తున్నా, ఎంత పరిశుద్ధంగా కనిపిస్తున్నా, ఎంత దేవుని బిడ్డలుగా కనిపిస్తున్నా, అడుగుతున్నాను, ఉందా ఈ శరీర ఈచ్ఛ లోపట? దాగి ఉందా కామ కోరికలతో నిండిపోయినటువంటి తత్వము? దాన్ని ఎంత త్వరగా మనం జయిస్తే, ఎంత త్వరగా దాన్ని ఎదిరించగలిగితే, జయించగలిగితే అంత క్షేమము. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని ముగించినప్పుడు మనస్ఫూర్తిగా ప్రభువును అడగాలి, ప్రభువా నా శరీరం ఎప్పటికీ ఎన్నటికీ ఈ దారుణమైన ఈచ్ఛకు లొంగిపోవడానికి వీల్లేదు ప్రభువా, ఈ శరీరం ఎప్పటికీ పాపానికి లొంగిపోవడానికి వీల్లేదు ప్రభువా, నా తుది శ్వాస వరకు నా శరీరము ఈ తుచ్చమైనటువంటి క్రియలకు లోబడ్డానికి వీల్లేదు ప్రభువా, ఖచ్చితంగా నువ్వు తీర్మానం తీసుకోవాలి. సహోదరుడు సహోదరి జాగ్రత్తగా విను, ఈ దైవజనుడు వ్యభిచారంలో పడిన కాలం ఎంతో తెలుసా? 35 సంవత్సరాలు కాదండి, 40 సంవత్సరాల వయసులో కాదండి, 50 సంవత్సరాల వయసులో కాదండి, సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయసులో. అన్నీ ఎరిగినవాడు, అంతా తెలిసినవాడు, తన సేవ ఎంత విలువైందో, అది ఎంత ప్రభావం కలిగిందో,
ప్రజలకు ఎంత చేరువుగా ఉందో అన్నీ తెలిసిన వాడు. కానీ వ్యభిచారంలో పడిపోయాడు. ఆ సేవకునికున్న గొప్పతనం ఏమిటంటే, తను పాపంలో పడినప్పుడు మనస్ఫూర్తిగా ప్రపంచానికి తెలియచేశాడు, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి. వినండి సహోదరులు సహోదరులు, తాను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, తాను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ గొప్ప దైవజనుణ్ణి క్షమించాడు. కానీ ప్రజలు క్షమించాల, సొసైటీ క్షమించాల, తన ద్వారా సేవలోకి వచ్చిన వాళ్ళు, తన ద్వారా రక్షించబడిన అనేకులు క్షమించలేదండి. ఆయన్ని బహు తక్కువగా చూశారు, బహుహీనంగా చూశారు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థనలో ఎందుకో ఆ సేవకుణ్ణి చూపిస్తూ ఉన్నాడు, పదే పదే చూపిస్తూ ఉన్నాడు. వెంటనే ఆయనను అంతకుముందు వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ కలవల, వారి మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కలవల. అద్భుతమైన సేవకుడు, కోట్ల కోట్ల ఆస్తులు కలిగినటువంటి సేవను ఆయన కలిగి ఉన్నాడు. కానీ పాపంలో పడినప్పుడు, తాను ఆ సేవను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు తన మీద ఆస్తి ఏమీ రాసుకోలేదు, తాను కలిగి ఉన్నటువంటి ఆస్తిని కూడా సేవకి ఇచ్చేశాడు. తాను ఆ సేవను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు తన సూట్ కేసులో కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 30,000 రూపాయలతోనే కామ్గా వెళ్ళిపోయాడు. లక్షల మందికి వాక్య పరిచర్య చేశాడు, 100 సంఘాలు 1,000 సంఘాలు స్థాపించాడు. ఎందుకు ఈ విషయం మీతో పంచుకుంటున్నానంటే, ఆధ్యాత్మిక జీవితంలో సాక్ష్యము అనేది, అనగా దేవునితో నువ్వు నడుస్తున్న నడక అనేది చాలా విలువైంది. నువ్వు రక్షించబడిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించిన తర్వాత ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకునే సాహసము చేయవద్దు. ఎందుకని, సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే, అలా పోగొట్టుకున్న తర్వాత నువ్వు క్షమాపణ కోరుతూ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినట్లయితే దేవుడు క్షమిస్తాడు, ఆయన కనికరిస్తాడు. నువ్వు చేసిన పాపాన్ని క్షమించడమే కాకుండా మర్చిపోతాడు. దేవుడు క్షమిస్తాడేమో కానీ ప్రజలు మాత్రము క్షమించరు. నీ తల్లి తండ్రే క్షమించరు, నీ తోబుట్టువులే క్షమించరు, నీ స్నేహితులే క్షమించరు, నీ సంఘస్థులే క్షమించరు, నీ సంఘమే క్షమించదు. దేవుడు క్షమించాడండి ఆ సేవకుణ్ణి. ఇంకో విషయం చెప్పమంటారా, ఆ సేవకునికి మన ఎయిర్ ఇండియా ఉంది చూసారా, ఆ ఎయిర్ ఇండియా వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు, ఏమని తెలుసా, బెస్ట్ ఫ్లయర్ అని అవార్డు ఇచ్చారు. అంటే ఈ సేవకుడు ఫ్లైట్లో ప్రయాణం చేసినన్ని సార్లు భారతదేశంలో మరి ఏ సేవకుడు లేక ఏ వ్యక్తి విమానంలో ప్రయాణం చేయలా, అన్నిసార్లు ప్రయాణం చేశాడు, అన్నిసార్లు. ఒకరోజు మద్రాసులో, ఒకరోజు బెంగళూరులో, ఒకరోజు ఢిల్లీలో, ఒకరోజు కలకత్తాలో, ఒకరోజు జైపూర్లో, ఒకరోజు పూణేలో, ఒకరోజు పంజాబ్లో, ఇలా తాను ప్రయాణం చేసినటువంటి ఆ ఫ్లైట్ ఆ టికెట్స్, తను ప్రయాణం చేసినటువంటి ఫ్రీక్వెన్సీ భారతదేశంలో ఏ బిజినెస్ మ్యాన్ కూడా ప్రయాణం చేయలా. అంతగా సువార్తను ప్రకటించడానికి, వాక్యాన్ని బోధించడానికి ఆయన ప్రయాణం చేశాడు, అటువంటి స్థాయిలో జీవించాడు. పాపం చేసిన తర్వాత, క్షమాపణ కోరిన తర్వాత ఆయన స్థితి ఏమిటో చెప్తా వినండి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్న సమయంలో పదే పదే దేవుడు ఆ సేవకుని గురించి నా మదిలో పెడుతూ ఉన్నాడు. వెళ్ళు వెళ్ళి కలువు, వెళ్ళు వెళ్ళి కలువు. వెంటనే నాకు తెలిసిన ఒక సహోదరుతో మాట్లాడాను, ఆ దైవజనుడు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, కలవాలంటే ఏం చేయాలి అని అడిగాను. వెంటనే ఆ సెక్రటరీతో మాట్లాడి, తన దగ్గర సేవలో ఉంటున్న
సహకారంగా ఉంటున్నటువంటి వ్యక్తితో మాట్లాడి ఇలా సతీష్ కుమార్ గారు కలవాలనుకుంటున్నాను, టైం తీసుకోండి అని చెప్పంటే నెక్స్ట్ డేనే నేను బయలుదేరి వెళ్ళాను. అలా బయలుదేరుతున్నప్పుడు ప్రభువు చెప్పాడు, కొంత కానుక పట్టుకెళ్ళు. పట్టుకెళ్ళాను. నా జీవితంలో ఫస్ట్ టైం ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడడం. మహా అద్భుతమైన ఆత్మీయుడు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు, గొప్ప గొప్ప సేవ చేస్తున్న వారు నైతికంగా పతనమైపోయిన, లోపల పాపంలో పడిపోయిన, వ్యభిచారంలో జీవిస్తున్న, కనీసము అటు దేవుని దగ్గర ఒప్పుకోటల్లా, మనుషుల దగ్గర ఒప్పుకోటల్లా అద్భుతమైన సేవకులుగా చలామణి అయిపోయేవాళ్ళు ఎంతమంది లేరండి? ఈ సేవకునికి, మిగిలిన అనేక మంది సేవకులకి, అందరంటలే సుమా, ఈ సేవకునికి, మిగిలిన అనేక మంది సేవకులకు ఉన్న తేడా తెలుసా? ఈ సేవకుడు పాపంలో పడి ఒప్పుకున్నాడు. అనేక మంది సేవకులు పాపంలో జీవిస్తూ కూడా ఒప్పుకోవట్లేదు. అంతే తేడా. ఒప్పుకున్న సేవకుడేమో అందరి చేత తప్పుడు వాడు అనేటట్టు ముద్ర వేయించుకుని మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒప్పుకోకుండా తప్పుడు పనులు చేస్తున్నటువంటి అనేక మంది ఇప్పుడు దొరల్లాగా జీవించేస్తున్నారు. ఆ రోజు వెళ్ళాను, వారితో మాట్లాడాను, వారికి ఒక మాట ఇచ్చాను, అయ్యా అందరం తప్పులు చేసిన వారమే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మీరు దొరికిన పాపి, మాలాంటి వాళ్ళు దొరకని పాపులు. అంతే తేడా. దేవుడు ఖచ్చితంగా మీ నిజాయితీని కనికరిస్తాడు. మీకు కొడుకులు లేరు అని నాకు తెలిసింది. నన్ను ఒక కొడుకుగా అంగీకరించండి అని ప్రార్థన చేశాను. వారికి కానుకిచ్చి వచ్చేసిన తర్వాత హోటల్లో ఆ పక్కన ఉన్న సేవకుడు మాట్లాడుతూ అన్నాడు, దేవుడు పంపిస్తేనే మీరు వచ్చారు. అడిగారు ఎందుకని చెప్పి. ఈ సేవకుని వల్ల లక్షల మంది సువార్త విన్నారు. ఈ సేవకుని వల్ల వేల మంది సేవలోకి వచ్చారు. పాపంలో పడిన తర్వాత, క్షమాపణ కోరిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఈ సేవకుని పట్టించుకోలేదు. అందరూ వదిలిపడేశారు. తెలిసిన సత్యం ఏమిటంటే, ఒక సేవకుడు కానీ ఒక ఆత్మీయుడు కానీ పాపంలో పడినట్లయితే దేవుడు క్షమిస్తాడు. కానీ సహోదరులు సహోదరులు, మనుషులు క్షమించరు. కాబట్టి చెప్తున్నాను, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. అలా కాపాడుకొని పక్షములో ఒకవేళ తప్పు చేసి నువ్వు నీ పాపాన్ని ఒప్పుకున్నా మనుషులు, దేవుడు క్షమిస్తాడేమో కానీ మనుషులు మాత్రం క్షమించరు. దేవుడు పంపిస్తేనే మీరు వచ్చారు. అడిగాను ఎందుకని, కనీసం మందులు వేసుకుందామన్నా ఆ సేవకుని దగ్గర డబ్బులు లేవు. మందుల షాప్కి వెళ్ళి, అయ్యా ఆ సేవకుడికి మందులు కావాలంటే ఇప్పటికే బాకీ పెరిగిపోయింది, ఇక నేను మందులు ఇవ్వను అని మార్నింగే చెప్పాడు. ఇప్పుడు మీరు వచ్చారు, ఆ మందులకు అన్నిటికీ డబ్బులు ఇచ్చారు. దేవుడు పంపిస్తేనే మీరు వచ్చారు. ఆ మాట విన్నప్పుడు నాకు బహు దుఃఖం అనిపించింది. ఆ సన్నివేశం జ్ఞాపకం వస్తేనే నా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కారణం తెలుసా? ఇది పాపిష్టి ప్రపంచం. దేవుడు క్షమించిన మనుషులు క్షమించరు. కన్న తల్లి తండ్రి, కట్టుకున్న భార్య లేక బిడ్డలు భర్త క్షమించినటువంటి సమాజం ఇది. ఆ రోజు ఆ విషయం తెలిసిన తర్వాత, ఆ సేవకునికి ఒక ఈమెయిల్ పంపించాను, అయ్యా మీ ద్వారా వాక్యం విని బాగుపడిన వాళ్ళు, సేవలోకి వచ్చిన వాళ్ళు లక్షల్లో వేలల్లో ఉన్నారు, నాకొక్క భాగ్యాన్ని ఇస్తారా? మీ వాక్యం విని నేను ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను. బైబిల్లో ఉన్న లోతైన సత్యాలు
నేర్చుకున్నాను, నాకు ఒక భాగ్యం ఇస్తారా? ఈమెయిల్ పంపించాను, మీ జీవితాంతం వరకు ప్రతి నెల మిమ్మలను మీ భార్యను పోషించే భాగ్యం నాకు ఇస్తారా? ఉత్తరం రాశాను. తిరిగి ఆయన ఉత్తరం రాశాను, థ్యాంక్ యూ మై సన్, థ్యాంక్ యూ. ఆయన ఆయన భార్య చనిపోయేంత వరకు దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు వారిని పోషించడానికి. వారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక సత్యాన్ని మాత్రం చెప్తున్నాను. ఏమిటది? ఒక సేవకుడు కావచ్చు, ఒక కాపరి కావచ్చు, ఒక సువార్థికుడు కావచ్చు, ఒక మిషనరీ కావచ్చు, ఒక ఆత్మీయుడు కావచ్చు, జీవితంలో ఈ దైవజనం యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాత నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఏంటో తెలుసా? సాక్ష్యాన్ని పోగొట్టుకోకండి, సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి. దేవునితో మీరు కలిగి ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఏ పాపమును మీ జీవితంలో అనుమతించి తెగ నరుగుకోకండి. ఎందుకని? నువ్వు రక్షించబడిన తర్వాత, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, క్రైస్తవుణ్ణి అని సాక్ష్యం ఇచ్చిన తర్వాత, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే, పాపంలో పడితే, ఆత్మీయతను పాడు చేసుకుంటే, ఆ తర్వాత ప్రభువును క్షమాపణ కోరితే ప్రభువు క్షమిస్తాడు. కానీ నీ చుట్టూ ఉన్న ప్రజలు మాత్రం క్షమించరు, నీ చుట్టూ ఉన్న ఆత్మీయులు క్షమించరు, స్నేహితులు క్షమించరు, బంధువులు క్షమించరు, సంఘము క్షమించదు, సొసైటీ క్షమించదు. అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఓ గొప్ప సేవకునికి ఆఖరికి ఎటువంటి స్థితి పట్టిందయ్యా అంటే, కనీసం మందులు కూడా కొనుక్కోవడానికి, కనీసం నెలసరి ఆదాయం కలిగి ఉండడానికి పోషించేవాళ్లే లేని స్థితికి ఆ సేవకుడు చేరాల్సి వచ్చింది. కారణం తెలుసా? దేవుడు క్షమించాడు, కానీ మనుషులు క్షమించరా. ఆ సేవకుడు తర్వాత వాక్య పరిచర్య చేయటం మొదలు పెట్టాడు. మన హైదరాబాద్ రావాలని చెప్పి ఆశపడి కొన్ని సంఘాల్లో వాక్యాన్ని అందించడానికి వారు ఇష్టపడినప్పుడు, మీకు తెలుసా అండి, మన హైదరాబాదులో అనేక సంఘాలు ఆయన రావడానికి కూడా ఇష్టపడ్డా, ఆయన వాక్య పరిచర్య చేయడానికి కూడా ఇష్టపడ్డా. అమ్మో, పాపంలో పడిన ఆ సేవకుడు మా మందిరంలోకి వచ్చి వాక్యం చెప్పడం ఏమిటి, ఆయన మీటింగ్స్కి మేము వెళ్ళడం ఏమిటి అని చెప్పి ఆయన కనీసం వాక్యం చెప్పడానికి కూడా అవకాశం లేదండి. వినండి, ఆయన పాపంలో పట్టబడిన పాపి, పట్టబడకుండా చలామణి అవుతున్న పాపిష్టి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక విలువైన హెచ్చరికతో కూడిన పాఠం ఏంటో తెలుసా? మనం కలిగి ఉన్న ఆత్మీయతను, కలిగి ఉన్న సాక్ష్యాన్ని, కలిగి ఉన్న సేవను, కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను ఏ పాపము ద్వారానైనా పోగొట్టుకున్నట్లయితే, పాడు చేసుకున్నట్లయితే, సహోదరి సహోదరులు దేవుని దగ్గరకు వచ్చి మనం క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు. కానీ పాపంలో పడిన నిన్ను చూసిన, పాపంలో పడిన నిన్ను చూసిన నీ సంఘము లేక నీ సొసైటీ లేక నీ స్నేహితులు క్షమించరు. నిన్ను ఒక కుక్కలాగా చూస్తారు, బహు హీనంగా చూస్తారు, వెళ్ళి వేసినట్టుగా చూస్తారు, వెళ్ళి వేసేస్తారు. ఒక సేవకుని యొక్క జీవితాన్ని బహు దగ్గరగా చూశాను. చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, పాపంలో ఒక సేవకుడు పడినట్లయితే, పాపంలో ఒక ఆత్మీయుడు పడినట్లయితే,
పడినటువంటి సేవకుడు కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు క్షమించరు. అది బహు చేదు అనుభవం, అది మింగుడు పడినటువంటి బహు వింతైన సత్యం. ఇటువంటి భయంకరమైనటువంటి చేదు అనుభవం గుండా, గాఢాంధకారపు లోయ గుండా మనలో ఏ ఒక్కరూ వెళ్ళడానికి వీల్లేదు. అలా మనలో ఏ ఒక్కరూ వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన సాక్ష్యాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక నుంచి అయినా దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ అనగా రక్షణతో కూడిన ఆనందము, దేవుడు నాకు ఇచ్చినటువంటి నూతన జీవితము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సాక్ష్యము, ఈ పరిశుద్ధత, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి హృదయాన్ని తుది శ్వాస వరకు నేను కాపాడుకుంటాను, ఈ సత్సంబంధాన్ని కాపాడుకుంటాను, ఈ సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను. సైతాన్ని నన్ను ఎంతగా శోధించినా, లోపరుచుకునే ప్రయత్నం చేసినా, ఆ కొండ సిల్వ ఏ విధంగా లాభాన్ని ఇస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా చూసి ఆఖరికి ఏం చేసింది? చంపి పడేసింది. ఏ పాపమైతే, ఏ స్నేహమైతే, ఏ వ్యాపారమైతే, ఏ పనులైతే ఈరోజు నీకు లాభాన్ని ఇస్తున్నాయో సహోదరి సహోదరుడా, ఏ సంబంధమైతే ఈరోజు నీకు సరదాను సంతోషాన్ని, అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా కావలసిన సొమ్మును నీకు ఇస్తున్నాయో, అదే ఒకరోజు నిన్ను చంపి పడేస్తుంది, ఒకరోజు నిన్ను నేలపాలు చేస్తుంది. ఆ రోజు రాకమునిపే ఈ రోజే ఒకవేళ ఇప్పటికీ మనలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం కానీ, విడిచిపెట్టని పాపము అలవాటు కానీ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా ఒప్పుకుందామా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నా జీవితంలో కూడా ఒక కొండ సిలువ ఉంది, ఉంటే ఒప్పుకోండి. నా జీవితంలో కూడా నాకు సరదా పుట్టించేటటువంటి ఒక కొండ సిలువ ఉంది, ఎంతో కొంత లాభాన్ని, ఎంతో కొంత సొమ్మును, ఎంతో కొంత డబ్బును, రాబడిని ఇచ్చేటటువంటి ఒక స్నేహం ఉంది, ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక స్నేహితురాలుంది, అతన్ని కాస్త సంతోషపరిస్తే చాలు నాకున్న అవసరాలన్నీ తీరిపోతాయి, ఆమెను కాస్త సంతోషపరిస్తే చాలు నా జీతానికి, నా ఉద్యోగానికి ఏ డోకా ఉండదు. ఉన్నారా మన మధ్య ఆత్మీయులైనప్పటికీ కూడా అంధత్వంలో జీవిస్తున్న వారు ఉన్నారా? ఉంటే ఈరోజు ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, ప్రభువా నేను రక్షించబడ్డాను, పరిచర్యలో పాల్పంచుకుంటున్నాను, సేవలో ఉంటున్నాను, అయినా నాలో ఒక కొండ సిలువ ఉంది, అది అప్పుడప్పుడు నన్ను చుట్టుకుంటుంది, అలా చుట్టుకున్న ప్రతిసారి నాకు లాభం దొరుకుతుంది, దానికి అవకాశం ఇచ్చిన ప్రతిసారి నాకెంతో కొంత లాభం, ఆ పాపమునకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి, ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చిన ప్రతిసారి, ఆ పని చేసిన ప్రతిసారి, ఆ విధంగా వ్యాపారం చేసిన ప్రతిసారి, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి నాకెంతో కొంత ముడుతుంది, ఎంతో కొంత లాభం వస్తుంది. సహోదరి సహోదరా, అదే నిన్ను చంపి పడేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతావా? విను, చేసే పాపము నీ దేవుడు క్షమిస్తాడేమో, కానీ ఆ పాపము గురించి విన్నవాళ్ళు, ఆ పాపము గురించి తెలుసుకున్నవాళ్ళు నిన్ను క్షమించనే క్షమించరు.
దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు క్షమించరయ్యా. చిచ్చే, నీలాంటి పాపిష్టివాడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీలాంటి పాపిష్టిది మా కడుపులో పుట్టిందని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. పో బయటికి. కన్న తల్లి తండ్రి కూడా క్షమించరు. సంఘము క్షమించదు. స్నేహితులు క్షమించరు. ఈరోజు జీవితకాలపు తీర్మానం తీసుకుంటారా, ప్రభువా చచ్చిపోయేంత వరకు నా సాక్ష్యాన్ని పాడు చేసుకోను, చచ్చిపోయేంత వరకు నీవు నాకిచ్చిన ఈ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకోను. ఇది జీవితకాలపు తీర్మానం కావాలి. దానియేలు తీర్మానం తీసుకున్నాడు, నా శరీరాన్ని నేను అపవిత్ర పరుచుకోను. ఆ తీర్మానము జీవితాంతం వరకు తాను కలిగి ఉన్నాడు, కొనసాగించాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అల్పకాల పాప భోగానికి అమ్ముడు పోకండి. ఆత్మీయులో సులభమైనటువంటి జీవిత విధానానికి లోబడకండి. సులభముగా సంపాదించే సంపాదన విధానానికి లొంగిపోకండి. పాపముతో కూడిన జీవితానికి వంగిపోకండి. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఈరోజు ఈ తీర్మానం తీసుకోవాలి, నేను చచ్చిపోయేంత వరకు నా ఆత్మీయతను నేను తాకట్టు పెట్టను, నా సాక్ష్యాన్ని నేను మలినం చేసుకోను, నా యేసయ్యకు నేను అవమానం తీసుకురాను, నేను ఏ సంఘంలో ఉంటున్నానో, ఏ పరిచర్యలో ఉంటున్నానో, ఏ సంఘానికి కాపరిగా ఉంటున్నానో, లేదా ఎవరి మధ్య ప్రభువుకు సాక్ష్యం ఇస్తున్నానో. వారిని నేను వమ్ము చేయను, నా జీవితాన్ని పాడు చేసుకోను. ఇది రోజు నా ప్రభువుతో నేను తీసుకుంటున్న ఒడంబడిక, చేసుకుంటున్న ఒడంబడిక. ఇది నేను తీసుకున్న తీర్మానము. అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? హాల్ నెంబర్ 2లో ఉన్నవారు ఉన్నట్లయితే మీరు కూడా ఒక తీర్మానం తీసుకుంటారా? థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్. ఇంకెవరైనా ఉన్నారా? ఇది మాకు అత్యవసరమైనటువంటి సందేశము. మా సాక్ష్యాన్ని మేము పాటు చేసుకోవడానికి ఇష్టపడలేదు. మా ఆత్మీయతను బహుజాగ్రత్తగా కాపాడుకుంటాం. మమ్మను, మా సాక్ష్యాన్ని, మా ఆత్మీయతను మలినము చేసే ఏ పాపమును మా దరిదాపులకు కూడా రానివ్వము. తుది శ్వాస వరకు నా ప్రభువు కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను అన్నవారుంటే మీ హస్తాన్ని ప్రభువుకు స్పష్టంగా చూపిస్తారా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సాక్ష్యము ఎంత విలువైనదో, నీతో సత్సంబంధము ఎంత శ్రేష్టమైనదో, దాన్ని ఏ కారణము చేతనైనా పాడు చేసుకుంటే, మలినము చేసుకుంటే ఎంత దుస్థితి ఒక వ్యక్తికి వస్తుందో, నీ పాద సమిధికి వచ్చి క్షమాపణ కోరి క్షమాపణ పొందుకున్నప్పటికీ కూడా సొసైటీ క్షమించదని, మనుషులు క్షమించరని, సమాజము క్షమించదని, అది బహు చేదు గులికి అని ఆయన ఈరోజు నువ్వు ఏర్పరచుకొని నువ్వు క్షమించి నీ సమిధికి చేర్చుకున్న అద్భుతమైన నీ సేవకుని ద్వారా, ఆ సేవకుని యొక్క జీవితం ద్వారా మమ్మల్ందరినీ కూడా ఒకవైపు హెచ్చరించావు, ఒకవైపు సూటిగా మాట్లాడావు, ప్రతిస్పందిస్తూ వేల సంఖ్యలో మా ప్రియ సహోదరి సహోదరులు ఓ తీర్మానం తీసుకుంటున్నారు, ఆ సాక్ష్యాన్ని మలినము చేసుకోము, ఆ సాక్ష్యాన్ని పాడు చేసుకోము. మా ప్రభువు ఆశించినట్టుగా మేము జీవిస్తాం.
నిత్యము దేవునికి అంగీకారంగా బ్రతుకుతాం. మమ్మను మా శరీరాన్ని సంతోషపరిచే సరదాతో నింపే ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగానికి ఏమాత్రము తావు ఇవ్వము. తుది శ్వాస వరకు ప్రభు కొరకే, ప్రభు సాక్షిగా, ప్రభు బిడ్డలుగా ఆయన ఆశించిన విధముగా మేము జీవిస్తాము అని తీర్మానం తీసుకుంటున్న మమ్మను ప్రభువా కనికరించాయ్యా. నన్ను కనికరించు నాయన. తుది శ్వాస వరకు ఈ సాక్ష్యాన్ని కాపాడుకునే శక్తి నాకు మాకు దయచేయి. ఆయన ఈ లోకయాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు అయినా మా హృదయంతరంగములో నుంచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఆ సాక్ష్యాన్ని భద్రపరిచినందుకు నీకు వందనాలయ్యా అని మనసారా నేను చెప్పగలగాలి, మేము చెప్పగలగాలి. ఒకని జన్మదినము కంటే మరణ దినము, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు వాక్యము సెలవిస్తుంది. మేలుకరమైన ముగింపును ఆయన నాకు మాకు, నీకు మహిమకరమైన ముగింపును మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది అన్న వర్ధం మహింపరుస్తారా? రైట్. మరొక చక్కని గీతాన్ని పాడదాం. అలాగే సిఎస్టీఎం సిస్టర్స్, అలాగే బ్రదర్స్ టూలో ఉన్నవారు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎంతో చక్కగా ఒకసారి మీరు చేసి చూపిస్తారా మాకు? యస్, మన వాళ్ళు కూడా, మీరు కూడా చేసి చూపించండి వాళ్ళకి. అదిగో మేము అందరం మీకు టాటా చెప్తున్నాం. వెళ్ళిపోమని కాదు సుమా, మనం అందరం ఒకటే అని చెప్పటం. రైట్, థ్యాంక్ యూ. ఒకటి రెండు గీతాలు లేచి నిలబడతారా? చాలా సెపరేట్గా కూర్చున్నారు, లేచి నిలబడినట్లయితే మరొకటి రెండు గీతాలు పాడిన తర్వాత నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోదాం. కావాలి కావాలి, నా యేసుకు సొంతం కావాలి, రావాలి రావాలి, నీలో మార్పు రావాలి, చేరాలి చేరాలి, ప్రతి పాపి యేసును చేరాలి అనే పాట అందరం కలిసి ఉచ్చంగా. Thank you.
పాడాలి 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 చాటాలి చాటాలి నమ్మాలి 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 పొందాలి 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 పాడాలి పాడాలి లక్ష్మికి పాడాలి చాటాలి 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 నమ్మాలి నమ్మాలి లక్ష్మణ నమ్మాలి పొందాలి 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 కావాలి 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 రావాలి రావాలి నీలో మాకు రావాలి చేరాలి చేరాలి మన బాబు రసం చేరాలి బంగాలి బంగాలి మన భోగాలు బంగాలి రావాలి కావాలి కావాలి దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. అద్భుతమైన పాట, కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి, రావాలి రావాలి నీలో గొప్ప మార్పు రావాలి. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు రచించి స్వరపరిచిన అద్భుతమైనటువంటి కీర్తన ఇది. కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి, యవనస్తుల కొరకు రచించిన అద్భుతమైన కీర్తన. మరొక అద్భుతమైనటువంటి సందేశాత్మైనటువంటి గీతంతో ప్రభువును స్తుతిద్దాం. అద్భుతమైన సందేశాన్ని మనం విని మనం మన జీవితాలను సరిచేసుకున్నాం. ప్రార్థన పూర్వకంగా కలిగిన ప్రతి పాపమును బట్టి ఒప్పుకున్నాం. దేవుడు ఆశించిన జీవితాన్ని ఏ రీతిగా ప్రభు వాడుకోవాలో మన దైవజనులు రాసిన అద్భుతమైన పాట ఇది. గలిలయ తీరాన చిన్ననావా, యేసయ్య ఏర్పరచుకున్ననావా, యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావల నేనుంటే చాలునయ్యా.
పాట పాడుతున్నప్పుడు మీరు కూడా మాతో కలిసి అందరం కలిసి పాడదాం. యేసయ్యారాకకి ఎదురు చూసిన యేసయ్యను మాస్తు పరవశించిన యేసయ్యను మాస్తు పరవశించిన
చప్పట్లు కొట్టు ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య రాకకు ఎదురు చూసిన నావా, యేసయ్యను మోసుకుంటూ వెళ్ళిన నావా, ఆశ్చర్య కార్యాలు చూసింది, ఆత్మల సంపాదనకై వాడబడింది. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి నావగా దేవుడు దాన్ని ఎంచాడు. ఆ నావలా మనం ఉండాలని దైవజనులు ఒక అద్భుతమైన ఆ నావలో నుండి ఒక ఆత్మీయతను వెలికితీసి ఆత్మీయ లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణతో ఈ పాట రాయడం జరిగింది. గలిలయ తీరాన చిన్న నావ, ఏసయ్య ఏర్పరచుకున్న నావ. స్తుతించే ఈ తరుణంలో మరొక చక్కని కీర్తనతో ప్రభువును మహింపరదాం. దైవజనుల పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్ ఈ పాట పాడి ప్రభువును స్తుతించి ఆరాధించారు. యేసు ప్రేమనే చూపిద్దాం, యేసులానే జీవిద్దాం, లోకాన్ని మార్చేద్దాం, యేసు వార్తను చాటేద్దాం, నశించు ఆత్మలను మార్చేద్దాం, యేసు సువార్తను ప్రకటిద్దాం అంటూ ఈ పాటతో ప్రభువును స్తుతిద్దామండి. స్క్రీన్లో కూడా సాంగ్స్ చూపిస్తూ ఉంటారు. రెండు మారు పాడుతున్నప్పుడు మీకు వస్తే కలిసి పాడండి. రానటువంటి వారు రెండు మారు స్వరాలు కలుపుతూ అందరం కలిసి ప్రభును స్తుతిద్దాం. Thank you.
నీ చూపిట యేసులాగా నీ జీవిత లోకాన్ని మార్చేట నిలం యేసు వాక్యాన్ని సాటేట నశించు వాక్యం మార్చేట యేసు సువార్త ప్రకటిత బోలో యేసు నీ చూపిట యేసులాగా నీ జీవిత లోకాన్ని మార్చేట నిలం యేసు వాక్యాన్ని సాటేట నశించు వాక్యం మార్చేట యేసు సువార్త ప్రకటిత బోలో ఏ సత్య సాక్షిగా జీవించుదా పరచిత్తం నెరవేర్చుదా ఏ సత్య సాక్షిగా జీవించుదా పరచిత్తం నెరవేర్చుదా ఏసేరా రాజని సర్వలోకానికి ఎలుగెత్తి సాధించుదా ఏసేరా రాజని సర్వలోకానికి ఎలుగెత్తి సాధించుదా ఎరుగెత్తి సాధించుదా
యేసే రారాజని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారా? అయితే ఆయనే రారాజని లోకానికి ఎలుగెత్తి చాటించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అది మనందరి బాధ్యత. రక్షించబడిన వారు, సాక్ష్యము కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభువుకు సాక్షులుగా జీవించాలి. అది మన బాధ్యత. చక్కని సందేశాన్ని మనం విన్నాం, చక్కని గీతాలు కూడా పాడాం. మరొక అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. డాక్టర్ సిఏ బెంజమిన్ గారు మన దేశంలోనూ విదేశాల్లోనూ బహు విరివిగా వాడబడుతున్నటువంటి వాక్యాన్ని చక్కగా విశదీకరించేటటువంటి, అందించేటటువంటి ఓ అద్భుతమైనటువంటి సేవకులు, నాకు మంచి స్నేహితులు. మన మందిరంలో నేను ఒకవేళ విదేశాలకు వెళ్ళవలసి వస్తే నేను లేని సమయంలో వాక్య పరిచర్య చేయటానికి అనేక సందర్భాల్లో సిఏ బెంజమిన్ గారు వచ్చి వాక్య పరిచర్య చేశారు. నేను గమనించింది ఏమిటంటే మన కల్వరి టెంపుల్ సభ్యులు నేను లేని సమయంలో సిఏ బెంజమిన్ గారిని అంగీకరించినట్టుగా వేరే ఇక ఏ సేవకుడిని కూడా మన మందిరంలో ఎవరు అంగీకరించలా. యు ఆర్ ద ఓన్లీ ప్రీచర్ అవర్ చర్చ్ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ మీ. దట్స్ ద రీజన్ వీ ఆల్వేస్ ఇన్వైట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్ అండ్ ఫెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ దిస్ వండర్ఫుల్ మెగా యూత్ ఫెస్ట్. అండ్ we do believe that God is going to speak to each one of us through your wonderful message. So let us welcome our dear brother Dr. C.A. Benjamin to speak to us and bring the message from the God's presence. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములు. This is the only retreat where I have two interpreters. Okay, ఒక ఈ కూడికలో ఇద్దరు అనువాదం చేసే వాళ్ళు ఉన్నారు. I want to thank God for this privilege that he has given me to be part of the Calvary Temple. కల్వరి టెంపుల్ లో ఒక భాగము ఇలాంటి మీతో పాటు పంచుకునే భాగస్వామ్యం దేవుడు ఇవ్వడం గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఐ కౌంటెడ్ ఎ ప్రివిలేజ్ ఫర్ 3 రీజన్స్. ఎందుకు దీన్ని బహు ధన్యతగా ఎంచుతున్నానంటే దానికి మూడు కారణాలు. 1 ఇస్ బికాజ్ హియర్ ఇస్ ఎ చర్చ్ దట్ బిలీవ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా ఇక్కడ ఒక సంఘం ఉంది, అది కేవలము వాక్యాన్నే ఆధారం చేసుకుంటుంది. ద సెకండ్ రీజన్ ఇస్ బికాజ్ ఆఫ్ మై డియర్ బ్రదర్ సతీష్ అండ్ హిస్ ఫ్యామిలీ. రెండవ కారణము మా ప్రియ సహోదరులు దైవజనులు సతీష్ కుమార్ గారు వారి కుటుంబంతో నాకున్న అలాంటి మంచి సంబంధము. ద థర్డ్ రీజన్ ఇస్ టు సీ ద పీపుల్ ఆఫ్ గాడ్ గ్యాదర్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ కారణము ఇంతగా దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరిని బట్టి. ఐ ట్రావెల్ అ లాట్ టు స్పీక్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. నేను చాలా ప్రదేశాలు ప్రయాణం చేస్తుంటాను వాక్యాన్ని బోధించడానికి. ఐ హావ్ కమ్ టు హైదరాబాద్ మెనీ టైమ్స్ టు స్పీక్ ఇన్ అదర్ రిట్రీట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. నేను హైదరాబాద్ పట్టణంలో కూడా వేరే వేరే రిట్రీట్ లో నేను ప్రసంగించడానికి ఇక్కడికి వస్తుంటాను. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ది ఓన్లీ చర్చ్ వేర్ ఐ హావ్ సీన్ ఎ యూత్ రిట్రీట్ ఇస్ మూవింగ్ టు నియర్లీ 25,000 to 30,000 పీపుల్. కానీ మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను ఇలాంటి ఒక యూత్ రిట్రీట్లో 25,000 to 25,000 మంది యవనస్తులు ఇక్కడ ఉండడము మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను. నో అదర్ చర్చ్ విల్ హావ్ ఎ రిట్రీట్ లైక్ దిస్. ఎలాంటి సంఘంలో కూడా ఇంత గొప్పగా రిట్రీట్ జరగడం నేను చూడలేదు.
But I always wonder, on a public holiday when the pastor and his family can relax with the family, why should he have a retreat on the 15th of August? నేను ఎప్పుడు ఇది నాకు ఆశ్చర్యం కలిగజేస్తుంది, ఎందుకంటే ఇది పబ్లిక్ హాలిడే రోజు, పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడైనా హాలిడేకి వెళ్లాల్సిన సమయంలో మాకెందుకు ఇలాంటి రిట్రీట్స్ మాకు ఉండాలి? And I also know that your pastor speaks on Sunday all the services. అంత మాత్రమే కాదు, దైవజనులు ఐదు వారము ఐదు ఆరాధనలు వారే ప్రవాక్య ప్రసంగం చేస్తారు. And I also know that he has got many TV programs. అంత మాత్రమే కాదు, టీవీలో అనేకమైన ప్రోగ్రామ్స్ వారు చేస్తున్నారు. Which only tells me two things. ఇదంతా నాకు రెండు విషయాలు తెలియజేస్తుంది. His commitment to the Lord and his commitment to the people of God. తనకు దేవుని పై ఉన్న కమిట్మెంట్ ప్రజలతో వారికి పట్ల ఉన్న కమిట్మెంట్ చూపిస్తుంది. And he wants to use every opportunity to teach the word and to preach the word and to be faithful to God. ప్రతి అవకాశాన్ని వాడుకొని దేవునికి నమ్మకంగా ఉండాలని, వాక్యాన్ని అందరికి అందించాలని ఆశపడుతున్నారు. One of the things that you can do for your pastor and the family, మీరు చేయాల్సిన ఒక విషయము దైవజనుల కొరకు వాళ్ళ కుటుంబం గురించి ఏదంటే, please uphold your pastor and the family in prayer. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో దైవజనులు వారి కుటుంబం విషయమై మీరు ప్రార్థించండి. ఎవ్రీ డే ప్లీజ్ రిమెంబర్ దెం. ప్రతిరోజు దయచేసి మీ ప్రార్థనలో వ్యక్తిగతంగా వారి కొరకు ప్రార్థించండి. బికాస్ వెన్ హీ ఇస్ సర్వింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, సాతన్ ఇస్ మూవింగ్ అరౌండ్ లైక్ ఎ రోరింగ్ లయన్, wanting to break them down and pull them down. Endukante rajulaku rajulu prabhulaku prabhuvaina mana devunni daivajanulu aa vidhanga sevisthunappudu satanudu garjinchu simham vale oorukokunda enno samasyalu tevalani prayatnistuntadu. Pray that God will keep them, complete the race till the end. Prarthinchandi chivari varaku kuda gamyam varaku kuda vaaru vidhanga nammakanga devuni koraku sevinchalani. And I want to thank you, pastor, for this invitation, for asking me to be here. మరొకసారి నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను దైవజనులకు నాకు ఇలాంటి అవకాశం ఇక్కడ ఇవ్వడం, పిలవడాన్ని బట్టి. ద పాస్టర్ స్పోక్ ఆన్ ద ఫస్ట్ సెషన్ టు ప్రిజర్వ్ అవర్ టెస్టిమనీ. మొట్టమొదటి ప్రసంగంలో దైవజనులు మన సాక్ష్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే విషయం వాళ్ళు ప్రసంగించారు. అండ్ లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ వేర్ హి స్టాప్డ్. ఎక్కడైతే వారు ఆపేశారో అక్కడ నుంచి నేను మరలా కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఇట్ డస్ నాట్ మీన్ హౌ ఫాస్ట్ యు రన్ ద రేస్ దట్ ఇస్ ఇంపార్టెంట్. In Christian life, how fast you run the race is not important. క్రైస్తవ జీవితంలో ఎంత ఎంత త్వరగా ఎంత మీరు పరిగెత్తునారని ప్రాముఖ్యం కాదు. But in Christian love, how you finish the race is important. కానీ క్రైస్తవ జీవితంలో ఎలా ప్రారంభించారనేది ముఖ్యం కాదు, కానీ ఏ విధంగా మీరు దాన్ని ముగిస్తున్నారనేది ప్రాముఖ్యము. Many people have started very well. చాలా మంది చాలా బాగా వాళ్ళు మొదలు పెడతారు. But their ending is not good. Kani enduko antam maatramo varu sariga danni antam cheyalekpoyaru. In the Bible we have examples. Parishuddha granthamlo chaala udaharanalu unnai. We have King Asa. Asa raju unnadu. He started very well. Chaala baaga prarambhinchadu. But his ending was bad. Kani tana mugimpu chaala baadhakaranga undi. King Uzziah. Uzziah raju started very well. Chaala baaga prarambhinchadu. But he ended very bad. కానీ చాలా చెడుగా లేదా బాధాకరంగా ముగించాడు. అండ్ దిస్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ద పాస్టర్ లెఫ్ట్. దైవజనులు ఎక్కడి నుంచి అయితే ప్రసంగాన్ని కొనసాగించారు అక్కడి నుంచి నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. హౌ గాడ్ ప్రిపేర్డ్ ఎ పర్సన్ అండ్ చేంజ్ హిమ్ ఫ్రమ్ ఫియర్ టు కాన్ఫిడెన్స్. ఏ విధంగా దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని తన భయములో నుండి ఆత్మస్థైర్యంలోకి ఎలా నడిపించాడో నేను చూపించబోతున్నాను. If India should see the people of God powerful in the hands of God, okavela bharat deshamlo ikkadunna prajalu devuni chitamlo balamaina sadhanamuga undalanukunte ochevariki bharat desham ila undo ala undadu. Because you will impact people wherever you are. Endukante meer ekkadunnapatiki mee chuttu unna prajalnu meer entagano valni prabhavitam chestaru. So turn with me to Joshua chapter 1. దయచేసి నాతో పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువా గ్రంథాన్ని తెరుద్దాము. I'll ask my brother to read Joshua chapter 1. నేను యెహోషువా గ్రంథము మొదటి అధ్యాయం నుండి చదువుతున్నాను. How many verses? Full till 18. Okay. యెహోషువా గ్రంథము మొదటి అధ్యాయము. యెహోవా సేవకుడైన మోషే మృత్యునొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృత్యునొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇశ్రాయేలులోకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను.
అరణ్యమున ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యుఫ్రటీస్ నది వరకు హిత్తియుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్న బౌటకై 3 దినములలోగా మీరు ఈ యోర్ధానును దాటవలను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశము మీకిచ్చును. మీ భార్యలకును మీ పిల్లలకును మీ ఆస్తి యోర్ధాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమును నివసింపవలను గాని పరాక్రమవంతులు శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకున్న వరకు మీరును సహాయము చేయవలను. అప్పుడు తూర్పున యోర్ధాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరుచుకొందురు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయో మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండునుగాక, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్షనందురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. Shall we look to the Lord in prayer? మనము దేవుని ఎదుట ప్రార్థిద్దామా? Continue to speak to us, Lord, this morning. ప్రభా, ఈ ఉదయకాలము మాతో ఈ విధంగానే మీరు మాట్లాడండి. We have come not to be entertained. ప్రభా, ఏదో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉందని మేము ఇక్కడ రాలేదు. We have come not just to pass the time. సమయాన్ని గడపడానికి మేము ఇక్కడికి రాలేదు. We have come to listen to your voice, O Lord. ప్రభా, మీ స్వరాన్ని వినడానికి మేము ఇక్కడికి వచ్చాము. We have come with a specific need. ప్రభా, మాకు ఉన్న అవసరతలను తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. Lord, I don't want to go back empty. ప్రభా, నేను వచ్చినట్టుగా ఖాళీగా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఐ వాంట్ టు బి ఒబీడియెంట్ టు యువర్ వాయిస్. మీ స్వరానికి నేను విధేయత చూపిస్తాను. ఐ వాంట్ టు ఆనర్ యువర్ వర్డ్. మీ వాక్యాన్ని నేను ఘనపరుస్తాను. షట్ మై ఇయర్స్ టు ది డిస్ట్రాక్షన్స్ ఆఫ్ ది అవుట్సైడ్. ప్రభా, బయట గాని చుట్టూ ఉన్న తన డిస్టర్బెన్స్ నుండి నన్ను వేరు చేయండి. గివ్ మీ క్లారిటీ ఇన్ మై మైండ్, ఓ లార్డ్. తండ్రి, నా మనసులో స్పష్టతను దయచేయండి. గివ్ మీ ఎ రిసెప్టివ్ హార్ట్. ప్రభా, మీ వాక్యాన్ని స్వీకరించే హృదయం నాకు దయచేయండి. యు నో మీ, యు లార్డ్. ప్రభా, నేనేంటో మీకు బాగా తెలుసు. స్పీక్ టు మీ ఇన్ ఎ క్రౌడ్ లైక్ దిస్. ప్రభా, ఇంత జన సమూహంలో కూడా నాతో సూటిగా మాట్లాడు. లుక్ ఎట్ మీ, యు లార్డ్, దిస్ మార్నింగ్. ప్రభా, ఈ ఉదయకాలము నన్ను గమనించు. ఐ వాంట్ టు ఫిక్స్ మై ఐస్ ఆన్ యు. స్పీక్, లార్డ్, ఫర్ యువర్ సర్వెంట్ హియరెత్. ప్రభా, నా కన్నులు నీ మీదనే నేను నిలిపి ఉన్నాను. ప్రభా, నాతో మాట్లాడు, నీ సేవకుడు ఆలకిస్తున్నాడు. In Jesus name we pray. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Sometimes our experiences in life can prevent us from going forward. కొన్నిసార్లు మన జీవితంలో పొందుకున్న అనుభవాలు మనను ముందుకు వెళ్లకుండా మనను అవాంతరంలో తీసుకొస్తాయి. The fear of the past can paralyze my present. గతంలో పొందుకున్న భయములు ఇప్పుడు నన్ను ముందుకు వెళ్లకుండా నన్ను ఆపేస్తాయి.
This young woman came and told me, ఈ యవనస్తురాలైన ఒక స్త్రీ వచ్చి నాతో చెప్పారు, పాస్టర్, మై అంకిల్ డైడ్ వెన్ హి వాస్ 60 ఇయర్స్ ఓల్డ్. పాస్టర్ గారు, మా అంకిల్ గారు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. హిస్ ఫస్ట్ సన్ డైడ్ వెన్ హి వాస్ 60 ఇయర్స్ ఓల్డ్. తన మొదటి కుమారుడు కూడా 60 సంవత్సరాల వయసు అప్పుడు అతను చనిపోయారు. హిస్ సెకండ్ చైల్డ్ డైడ్ వెన్ హి వాస్ 60 ఇయర్స్ ఓల్డ్. తన రెండవ కుమారుడు కూడా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు వారు చనిపోయారు. ఐ హావ్ ఎ ఫియర్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు హిస్ థర్డ్ సన్. హి ఇస్ 58 నౌ. నాకు ఇప్పుడు భయం పట్టుకుంది, ఆ మూడవ కుమారునికి 58 సంవత్సరాలు, ఇప్పుడు ఏమైపోతుందో ఆయనకి. Because all three of them died at 60. ఎందుకంటే అందర్ని గమనిస్తుంటే ఆ ముగ్గురు కూడా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు చనిపోతున్నారు. The experience of the past gives me fear to move into the future. గతంలో పొందుకున్న భయము, వాతావరణము నేను జీవితంలో ముందుకు వెళ్ళకుండా నన్ను అవాంతరాలు కలిగిస్తాయి. Look at a mother, she says. ఇక్కడ తల్లిని చూడండి, ఆమె ఏమంటుందో. Three times I had miscarriage. మూడు సార్లు నేను గర్భాన్ని కోల్పోయాను. Every time when I come to the fifth month, I lose my child. ఎప్పుడెప్పుడు నేను గర్భవతి అయ్యి 5 నెలలు వచ్చినప్పుడు నేను ఆ బిడ్డను కోల్పోతున్నాను. Please pray because this is the fourth time I'm expecting a child. దయచేసి నాకు ప్రార్థన చేయండి, ఇప్పుడు నాలుగవసారి నేను కూడా ఇప్పుడు 5వ నెలకు వచ్చాను, దయచేసి నాకు ప్రార్థన చేయండి. So when she comes to the fifth month, there is fear gripping our heart, her heart. ఎప్పుడైతే ఆమె 5వ నెలకు వచ్చేసిందో ఆమె గుండెలో చెప్పలేని భయము పట్టేసింది. లుక్ అట్ దిస్ యంగ్ గర్ల్. ఈ యవనస్త్రాలను గమనించండి. షీ సేస్, ఆమె ఏమంటుందంటే, ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, నేను వివాహం చేసుకోనే చేసుకోను. బికాస్ ఐ హావ్ సీన్ హౌ మై మదర్ సఫర్డ్ ఇన్ మ్యారేజ్. ఎందుకంటే వివాహంలో మా తల్లి ఎంత బాధ అనుభవించిందో నేను చూశాను. And there is a fear in case I get married whether my marriage will be like this. నాకు భయం పట్టేసుకుంది, నేను వివాహం చేసుకుంటే నా జీవితంలో కూడా నా తల్లి లాంటి జీవితం అవుతుందేమో అని. Sometimes the fear of the past can hinder us from moving into the future. కొన్ని సార్లు గతంలో అనుభవించిన చేదు అనుభవాలు, భయాలు మన జీవితంలో ముందుకు వెళ్లకుండా మనల్ని ఆపివేస్తాయి. Then there is another kind of fear. ఇంకొక లాంటి భయం కూడా ఉంది. You look at the challenges in front of you and you begin to fear. మీ ఎదుట ఉన్న పోరాటాలు, మీరు ఎదుట ఉన్న అవన్నీ సవాళ్ళని చూసి కూడా మీరు భయపడతారు. You look at the responsibilities that you have and you begin to withdraw. మీ ఎదుట ఉన్న గొప్ప బాధ్యతలన్నీ చూసి కూడా మీరు వెనుకకు తగ్గుతుంటారు. And so some of us settle down for a mediocre life. కొన్ని కార్లు చాలా మంది ఏం చేస్తారంటే ఉన్న జీవితంలోనే ఉండిపోవాలని, ముందుకు వెళ్లకుండా అలాంటి స్థితిలోనే ఉండిపోతారు. Because the business that I started was a failure, I don't want to start another business. ఇంతకు ముందు నేను చేసిన వ్యాపారంలో నేను చాలా కోల్పోయాను, నష్టాలు పొందాను, కాబట్టి ఇంకొక వ్యాపారం నేను స్టార్ట్ చేయను. So you are satisfied with living with that kind of an experience. అలాంటి అనుభవంలు ఉండి అలానే ఉండాలి, ముందుకు వెళ్ళకూడదు అన్నట్టు జీవితంలోనే మీరు స్థిరపడిపోతుంటారు. Sometimes knowing who I am and knowing what my weakness is, I don't want to launch out on something new. కొన్ని సార్లు మో నేనేంటో, నా బలహీనతలు ఏంటో అవన్నీ నేను గమనించుకొని గొప్ప విషయాలకు లేదా కొత్త వ్యాపారాలకు ముందు వెళ్ళకోవడానికి నేను భయపడుతుంటాను. The Bible says, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, Moses died, మోషే మృతి పొందాడు, అండ్ ద పీపుల్ గ్రీవ్డ్ ఫర్ 30 డేస్. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మోషే విషయం 30 దినములు సంతాపం చెల్లించారు. ద రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఆన్ జాషువా నౌ. ఇప్పుడేమో ఆ బాధ్యత యెహోషువా మీద పడింది. From the text we understand, మనం చదివిన వాక్య భాగం నుండి మనం అర్థం చేసుకుంటున్నాము, that Joshua was not courageous. ఆ యెహోషువ ధైర్యము గల వ్యక్తి కాదు. It is natural. ఇది సహజమే. Because Joshua saw what the leader went through. Endukante Yehoshua baaga chusadu Moshe nayakudu elanti paristhithi dwara vellado. He saw, he heard the complaints and the grumblings of people. Akkada unna janulu entaga Moshe meeda sanigaro gonigaro adantha chusadu. He saw how he cried out to the Lord. E vidhanga Moshe devun vaipu mora pettado chusadu. Maybe he was comfortable as a follower but not as a leader. బహుశా యెహోషువ వెంబడించే వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడ్డాడు, కానీ నాయకుడిగా ఉండడానికి ఇష్టపడలేదేమో. బట్ నౌ మోసెస్ డైడ్. కానీ ఇప్పుడేమో మోషే మృతి చెందాడు. ద రెస్పాన్సిబిలిటీ కేమ్ టు జాషువ. ఇప్పుడు ఆ బాధ్యత యెహోషువ మీదకి వచ్చింది. అండ్ ద లార్డ్ టేక్స్ హిమ్ ఫ్రమ్ ఫియర్ and moves him to a platform of confidence. ఇప్పుడు దేవుడు యెహోషువ ఆ భయపడుతున్న ఆ భయంలో నుండి ఒక ఆత్మవిశ్వాసములోని స్థితికి తీసుకొని వస్తున్నాడు. And I want to place three things before you from the life of Joshua. యెహోషువ జీవితంలో నుండి నేను మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. First of all is the call of Joshua. మొట్టమొదటిగా యెహోషువ పిలుపు. Look at verse 1 and 2.
మొదటి రెండు వచనాలు మనం చూద్దాము. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ The Lord said to Joshua, son of Nun, Moses' aide, Moses, my servant, is dead. Now then, you and all these people, get ready to cross the Jordan River into the land I am about to give them. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకునైన యెహోషువాకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. ఫ్రెండ్స్ డోంట్ లుక్ ఇన్ యువర్ బైబిల్స్ లుక్ హియర్ దయచేసి నా వైపు మీరు చూడండి. మోసెస్ డైడ్ మోషే మృతి చెందాడు. జాషువా న్యూ దట్ మోసెస్ డైడ్ యెహోషువాకు తెలుసు మోషే చనిపోయాడని. అండ్ హి వాస్ పార్ట్ ఆఫ్ ద గ్రీవింగ్ ఫర్ 30 డేస్ ఆ 30 దినముల సంతాపంలో కూడా ఇతను కూడా ఉన్నాడు. ద లార్డ్ ఇస్ నౌ టెల్లింగ్ జాషువా మోసెస్ డైడ్ ఇప్పుడు దేవుడు యెహోషువాకు చెప్తున్నాడు మోషే మృతి చెందాడు. ఇఫ్ ఐ వాస్ ఇన్ జాషువాస్ ప్లేస్ ఒకవేళ నేను యెహోషువా స్థానంలో ఉన్నట్లయితే ఐ వుడ్ హావ్ సెడ్ లార్డ్ ఐ నో మోసెస్ డైడ్ అయితే నేను అనేవాడిని ప్రభువా నాకు తెలుసు మోషే మృతి చెందాడని. వై ఆర్ యు గివింగ్ మీ దిస్ న్యూస్ అయినా మరలా ఈ వార్త నాకెందుకు ఇస్తున్నావు. It is not the only time God is telling Joshua. Idi ide modati sari gaadu devudu Yehoshuvaku cheppadamu. Whatever Joshua knew, the Lord is repeating it to Joshua. Yehoshuvaku telisindantha kuda marala devudu Yehoshuvaku cheptunadu. Look at Exodus chapter 17. Ok sari Nirgama kaandamu 17va adhyayam chuddamu. Verse 14. 14va vachanamu. Appudu Yehova Moshe tho nitlanenu. Yes, read. నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువాకు వినిపించుము. Yes, now look at it. ఒకసారి దీన్ని గమనించండి. Let me look. Sorry. Exodus chapter 17 verse 14. నిర్గమకాండము 17వ అధ్యాయము. Then the Lord said to Moses, write this on a scroll as something to be remembered and make sure that Joshua hears it. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయవద్దు గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువాకు వినిపించుము. Joshua is the one who's fighting the battle. అయ్యో యెహోషువానే ఆ యుద్ధములో ఆయన పోరాడుతున్నాడు. Joshua knew that the victory is his. యెహోషువాకు తెలుసు విజయము తనదే అని. Now the Lord is telling Moses, tell it in the hearing of Joshua. Ainapatiki devudu Moshe cheptunnadu Yehoshua vinikidilo idantha nu cheppu. You know why, friends? Enduko telusa andi? In Exodus the Lord is telling Joshua, Joshua, you did not fight the battle, I fought the battle. నిర్గమకాండంలో దేవుడు యెహోషువాకు చెప్తున్నాడు యెహోషువా నువ్వు కాదు యుద్ధం చేసేది నేను నీ పక్షంలో యుద్ధం చేస్తున్నాను. యు ఆర్ ఓన్లీ ఎ టూల్ ఇన్ మై హ్యాండ్స్ కేవలము నా చేతిలో ఒక సాధనం మాత్రమే. ద బ్యాటిల్ ఇస్ మైన్ యుద్ధము నాది. ద విక్టరీ ఇస్ మైన్ జాషువా యెహోషువా విజయము కూడా నాదే. నౌ ఇన్ జాషువా చాప్టర్ 1 ఇప్పుడు యెహోషువా మొదటి అధ్యాయంలో ద లార్డ్ ఇస్ టెల్లింగ్ జాషువా ఇప్పుడు దేవుడు యెహోషువాకు చెప్తున్నారు మోసెస్ ఇస్ మై సర్వెంట్ మోషే నా సేవకుడు. హి డైడ్ అతను మృతి చెందాడు. బట్ మై వర్క్ షుడ్ కంటిన్యూ కానీ నా పని మాత్రం కొనసాగాల్సిందే. మై పర్పస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ షుడ్ కంటిన్యూ దేవుని ప్రజలకు నా ఉద్దేశాలు మాత్రం ముందుకు వెళ్ళాలి. Just like Moses is my servant, I will raise you as a servant. ఏ విధంగా మోషే నాకు సేవకుడుగా సేవ చేసాడో నిన్ను కూడా ఒక సేవకుడుగానే లేవనెత్తాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, some of us live in the past and we grieve and we don't want to move into the future. చాలా మంది గతంలో ఉన్న చేదు అనుభవాలను బాధలను బట్టి భవిష్యత్తులోకి ముందుకు వెళ్ళడానికే వాళ్ళు ఇష్టపడరు. Some of us live in the past glory and miss out on the future. చాలా మంది గతంలో ఉన్న మహిమనే చూస్తూ ఉండిపోతారు కానీ భవిష్యత్తు ముందుకు ఎందుకో చూడరు. Some of us live in our failures of the past and we keep sulking and not doing what God wants us to do. కొందరేమో గతంలో ఎన్నుకున్న విపత్తులు సమస్యలు ఓటమిలోనే మునిగిపోతారు కానీ దేవుని వైపు చూస్తూ ముందుకు ఎందుకో కొనసాగరు. Remember this. ఇది దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ద వర్కర్ ఆఫ్ గాడ్ విల్ డై బట్ ద వర్క్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూ దేవుని సేవకుడు చనిపోవచ్చు కానీ దేవుని సేవ మాత్రం ఎప్పుడూ ఆగదు. బెంజమిన్ విల్ డై బట్ ద వర్క్ ఇన్ ఫీబా రేడియో విల్ కంటిన్యూ దేవుని సేవకుడు బెంజమిన్ మరణిస్తాడేమో కానీ ఫీబా రేడియోలో ఉన్న దేవుని పని మాత్రం ఆగదు. ద వర్క్ ఆఫ్ గాడ్ డస్ నాట్ ఎండ్ విత్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుని సేవ దేవుని సేవకునితోనే ఆగిపోదు.
Joshua, go Joshua. యెహోషువ ను బయలుదేరు వెళ్ళు. Moses was finished his time. Now it's your time to move on. మోషే తన సమయాన్ని ఆయన సంపూర్తి చేశాడు. ఇప్పుడు నీ సమయం ఇది. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సోదరులారా. God has a purpose for the entire country, for the world. మన దేశము పట్ల గాని ప్రపంచం పట్ల ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. అండ్ హీ వాంట్స్ యు టు రైజ్ అప్ అండ్ టు గివ్ యువర్సెల్ఫ్ టోటలీ సో దట్ ద లార్డ్ కెన్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్. దేవుడు ఆశించేది ఏంటంటే నువ్వు లేచి సంపూర్ణంగా నువ్వు దేవునికి లోబడితే అప్పుడు దేవుని ఉద్దేశాలు నీ ద్వారా కొనసాగుతాయి. Joshua, go, my servant is dead. Joshua, now you go on. యెహోషువ లే, నా సేవకుడు మృతి చెందాడు, ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి. ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్, జీవితంలో ఉన్న పరిస్థితులు, the struggles in life, జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాలు, should not slow you down from fulfilling the purpose of God. నిన్ను నిరసించడానికి, నిన్ను ఆగిపోయడానికి చేయకూడదు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చాల్సిందే. I do not know young man, young woman, if you're sitting here knowing the purpose of God and yet not willing to trust him totally. నాకు తెలియదు ఇక్కడ ఒక యవనస్తుడిగా యవనస్తురాలుగా మీరున్నారు. దేవుని ఉద్దేశాలు మీకు బాగా తెలుసు, కానీ భయముతో వేదనతో మీరు ఎందుకో ముందుకు సాగడం లేదు. Some of us have to let go and move on. చాలా మంది మనం ఏం చేయాలంటే పాతవన్నీ విడిచిపెట్టి ముందుకు కొనసాగాలి. When the Lord called me for the ministry, ఎప్పుడైతే దేవుడు నన్ను సేవకై పిలిచారో, I was working in Madras fertilizers. నేను మద్రాస్ అక్కడ ఫెర్టిలైజర్స్ లో అక్కడ నేను పనిచేస్తున్నాను. And then I moved on to the other company as a marketing executive. అక్కడ నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా నేను ఇంకో కంపెనీకి నేను అక్కడ నుంచి బదిలీ అయ్యాను. My wife was working in World Vision. నా భార్యనేమో వరల్డ్ విజన్ లో పనిచేస్తున్నారు. And God blessed us with a beautiful daughter, 6 months baby we had. ఆ సమయంలో నాకు దేవుడు మంచి అందమైన ఒక కూతుర్ని బహుమానంగా నాకు గర్భఫలం ఇచ్చారు. When the call of God came, my baby was in a death bed. ఎప్పుడైతే నేను దేవుని పిలుపును పొందుకున్నానో నా కుమార్తె మరణ పడకలో పడుకుని ఉంది. And the Lord went on disturbing me from the God's word, asking me to step out. కానీ దేవుడేమో తన వాక్యము ద్వారా నన్ను పురిగొల్పుతున్నాడు, నువ్వు ముందుకు అడుగు వేయాలి, దేవుని సేవ చేయాలి. అండ్ ఐ వాస్ బార్గెయినింగ్ విత్ గాడ్. నేనేమో దేవుడితోనేమో ఒకలాంటి రాజీ పడుతూ ఏదో బేరసారాలు చేస్తున్నాను. ఐ టోల్డ్ ద లార్డ్, నేను ప్రభుతో చెప్పాను, యూ షుడ్ హావ్ కాల్డ్ మీ వైల్ ఐ వాస్ అ బ్యాచిలర్. అయ్యో, నేను ఒక బ్యాచిలర్ గా ఉన్నప్పుడు అప్పుడు నన్ను పిలవాల్సింది సేవకి. అట్లీస్ట్ యూ షుడ్ హావ్ కాల్డ్ మీ అస్ సూన్ అస్ ఐ గాట్ మ్యారీడ్. లేదా వివాహం జరిగిన వెంటనే అయినా నన్ను సేవకు పిలవాల్సింది. Or you should have called me when my child was healthy. Leda na kumarte manchiga balanga unnappudu nannu pilavalsindi. Why are you calling me now? Kani devudu prabhuva enduku ippudu nannu pilustunnavu? And the Lord said, appudu prabhu natho annaru, I have been calling you for a long time, only now you are responding. Nenu eppudincho ninnu pilustunnanu kani ippude neeku ardham avutundi. What to do? నన్ను ఏం చేయమంటావు మరి? బట్ ఐ పుట్ 3 conditions బిఫోర్ గాడ్. అయితే నేను దేవుడి ముందట 3 షరతులు పెట్టాను. ఐ సెడ్ లార్డ్, నేను అన్నాను ప్రభుతో, ఐ యామ్ ది యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రభువా, నేను కుటుంబంలోనే అందరికన్నా యవనస్తుణ్ణి. ఆల్ మై 3 siblings గాట్ మ్యారీడ్. నాకన్నా ముందున్న అన్న తమ్ములు వాళ్ళంతా కూడా వాళ్ళ వివాహాలు అయిపోయాయి. లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకుంటాను ప్రభువా. లార్డ్, ఫస్ట్ మై ఫాదర్ షుడ్ అగ్రీ. మొట్టమొదటిగా ప్రభువా ఈ విషయం సేవ విషయంలో నా తండ్రి అంగీకరించాలి. సెకండ్, మై వైఫ్ షుడ్ అగ్రీ. రెండవదిగా నా భార్య కూడా అనుమతి చూపించాలి. థర్డ్, లార్డ్, ఐ విల్ నాట్ ఓపెన్ మై మౌత్ అండ్ ఆస్క్ ఫర్ ఎనీ సపోర్ట్ ఫర్ మై స్టడీస్. ప్రభువా, మూడవది నాకు కావాల్సిన అవసరతలు గానీ చదువు విషయం నేను ఎవరిని అడగను. ఐ థాట్ అట్లీస్ట్ ఇఫ్ ఐ పుట్ 3 conditions, 1 condition విల్ నాట్ ఫుల్ఫిల్. నేను అనుకున్నాను ఈ 3 షరతులు పెడితే కనీసం ఎక్కడన్నా ఒక షరతు అన్నా అది సంపూర్ణం కాదని. That I can use it as an excuse and say, appada, I am not going for ministry. అనుకున్నాను ఏదో ఒక షరతు ఫెయిల్ అయిపోతే అప్పుడు అన్నా చూడు ప్రభువా 3 కాలేదు కాబట్టి నేను వెళ్ళను సేవకని. So we put conditions after conditions to God. కాబట్టి ఈ విధంగానే దేవుడి దగ్గర మనం ఇలాంటి షరతులు పెడుతూ ఉంటాం. I still remember. నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. మై డాడీ వాస్ సిట్టింగ్ అవుట్ సైడ్ ఆన్ ద ఈజీ చైర్. మా డాడీ ఏమో ఆ ఈజీ చైర్ మీద అలా బయట అలా వరణ అలా కూర్చున్నారు. ఐ క్వైట్లీ వెంట్ అండ్ సట్ నెక్స్ట్ టు హిమ్. నేను మౌనంగా వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాను. ఐ సట్, డాడీ, ఐ హావ్ టు రిసైన్ మై జాబ్. నానా, నేను నా జాబ్ నుండి రిజైన్ చేయాల్సిందే. అండ్ ఐ హావ్ టు గో ఫర్ మై థియాలజికల్ స్టడీస్. నేను ఈ వేదాంత విద్యకు నేను చదువుకు వెళ్ళాలి. I thought my dad will get up from the easy chair. నేను అనుకున్నాను ఆ ఈజీ చైర్ నుంచి అమాంతంగా నా డాడీ లేస్తాడని. He was very calm. ఆయన చాలా మౌనంగా కామ్గా ఉన్నాడు. He put his hand on me. నా మీద అలా చేయి వేశారు. And he said, son, నా కుమారుడా, the 3rd day after you got married, నీకు వివాహం జరిగిన 3వ రోజే,
I told your wife, nenu nee bharyaku cheppanu, one day my son will be in the ministry. Oka roju ostundi appudu naa kumarudu sevalo untadu. My father never even told me that. Aa vishayam naato kuda naa tandri cheppaledu. Then I went and told my wife. Appudu nenu velli naa bharyato cheppanu. I thought she will say, don't go now, go later. Nenu anukunna naa bharya antadi ippudu ellodandi tarvata appudu tarvata ellandi. Or I thought she will say, okay, you go, I will earn here. Leda meer ellandi nenu sampadisthanani cheptar antare em anukunnanu. When I told her, nenu eppudaithe amitho cheppano, she said, we will go. Ami emanaru telusa, manam iddaram kalisi veldam sevaki. I said, what we, I will go. Enti iddaram antunau, nenu okkane eltanu. She said, not I, we will go. Ledu nu okkadu kaadu, iddaram kalisi veldamu. And then the third one is the support. Moodavademo mem pondukovalsina support. We just went to the seminary with a baby's fever of 104. Aa na kumarte 104 fever tho mem iddaramu kuda aa studies ki theology studies ki velipoyamo. Only praying, Lord, I prayed for this girl baby. Prabhu nenu garbhaphalam gurinchi bidda gurinchi prarthinchanu. Preserve this child, O Lord. ఈ బిడ్డను నువ్వే కాపాడు. లార్డ్, ఐ యామ్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్ బై ఫెయిత్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ. ప్రభా, విశ్వాసముతో ఈ ట్రైన్ లో నేను నా కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాను. ఫ్రెండ్స్, వి ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు యోత్మాల్ నియర్ నాగ్పూర్. స్నేహితులారా, మేము చెన్నై నుండి యోత్మారాలో బహుదూరము ఆ ట్రైన్ లో మేము ప్రయాణం చేశాము. ఇన్ ద ట్రైన్ షీ హ్యాడ్ ఫీవర్. ఈ ట్రైన్ ప్రయాణంలో ఎంతో ఆమెకు ఫీవర్ గా ఉంది పాపకు. వి స్టెప్డ్ ఇన్ టు ద సెమినరీ. మేము ఎప్పుడైతే ఆ వేదాంత కళాశాలలోకి వెళ్ళామో, మై గాడ్ లిసన్ టు అవర్ ప్రేయర్. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. ద గర్ల్ హూ హాడ్ 104, 102, 101, 102. ఆ జ్వరము ఆ అమ్మాయి పాపకు 104 నుండి 103, 102 అలా తగ్గుకుంటూ వచ్చేసింది. వైల్ వి స్టెప్డ్ ఇన్ టు ద సెమినరీ అండ్ కెప్ట్ అ బ్యాగేజ్ డౌన్, దేర్ వాస్ నో ఫీవర్ ఫర్ అవర్ బేబీ. ఎప్పుడైతే మేము కాలేజ్ లోకి వెళ్ళి ఆ లగేజ్ దించామో, నా కుమార్తెకు అసలు జ్వరమే లేదు. The Lord reminded me this. నా దేవుడు నాకు ఇది జ్ఞాపకం చేశాడు. బెంజమిన్, బెంజమిన్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ టాక్ ఆఫ్ ఫెయిత్, ఇట్ ఇస్ ఆల్సో ఏ స్టెప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు నీడ్ టు టేక్. కేవలము విశ్వాసము గురించి మాట్లాడడమే కాదు, విశ్వాసముతోనూ ముందుకు అడుగు కూడా వేయాలి. Unless we keep our legs at the tip of the sea will never divide. నీవు ఎప్పటిదాకా ఆ నీ అడుగులు ఆ సముద్రము దాకా అంచుల దాకా సముద్రాన్ని తాకించేంత వరకు సముద్రము పాయలుగా మారదు. Then I had this 1,000 rupees went to pay the fees, the first installment. అప్పుడు నా దగ్గర ఉన్న 1000 రూపాయలు నేను తీసుకొని నా ఆ ఫీజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వెళ్ళాను. They asked me, the registrar asked me, where is your fees? రిజిస్టర్ గారు అడిగారు, మీ ఫీజ్ ఎక్కడ ఏది? I told him, I'm here on faith. నేను విశ్వాసముతో ఇక్కడికి వచ్చాను. And the seminary registrar said, all the students here are only by faith. ఇక్కడ ఉన్న సెమినార్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా విశ్వాసంతోనే వచ్చారు. And he said, you can't eat food by faith, you have to pay for food. నువ్వు విశ్వాసముతో ఉంటే తినలేవు, ఆ తిండి తినాలంటే ఆహారం తినాలంటే డబ్బులు చెల్లించాలి. I told him, my God will supply. నేను అన్నాను, నా దేవుడే నా అవసరతలు తీరుస్తాడు. Friends, I finished all my 3 years. సేతులారా, నేను 3 సంవత్సరాల బైబుల్ కాలేజ్ కంప్లీట్ చేశాను. Till today I do not know who paid my fees. My God is Jehovah Jireh. ఇప్పటికీ నాకు తెలియదు నా కాలేజ్ ఫీజు ఎవరు కట్టాలో. నా దేవుడు యెహోవా ఇరే. Maybe some of you sitting here are listening to what I am saying. Listen very carefully. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వింటున్నారేమో. జాగ్రత్తగా వినండి. I am the eldest in my family, Lord. How will I respond? మీరు అంటున్నారేమో, ప్రభువా, నేను నా కుటుంబంలో పెద్ద పెద్ద వ్యక్తిని, పెద్ద కుమారుని, పెద్ద కుమార్తెని, నేను ఎలా ముందుకు వెళ్ళాలి? Lord, I have these children. Who will take care of these children? నా బిడ్డలను, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ప్రభువా? Lord, my parents are elderly. Who will take care of my parents? నా తల్లిదండ్రులేమో వృద్ధాప్యంలోకి వచ్చారు, వాళ్ళని ఎవరు చూస్తారు? If I step out, oh Lord, I am looking for marriage. Who will marry me? ప్రభువా, నేను ముందు అడుగు వేస్తే నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు? My dear young people, listen to God's word. The one who is calling you is absolutely faithful. He will supply your need. నా ప్రియ యవనస్తులారా, దయచేసి వినండి. ఎవరైతే నిన్ను పిలుస్తున్నారో ఆ దేవుడు బహు నమ్మదగిన వాడు. ఆయన మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. Do not let the experience of the past to hinder your future. మీరు గతంలో పొందుకున్న చేదు అనుభవాలు భయాలు ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని అభ్యంతరపరచకూడదు. Fix your eyes on the Lord and keep moving. మీ దృష్టి దేవుని మీద ముంచండి, ముందుకు సాగండి. The call of Joshua. Joshua, don't grieve. Keep on grieving, Joshua. It's your turn. Keep moving. యెహోషువా పిలుపు. యెహోషువా, నువ్వు సంతాపములోనే ఉండకూడదు, నువ్వు ముందుకు సాగాల్సిందే. The second thing about Joshua,
యెహోషువ విషయము రెండవది మనం నేర్చుకోవడము ఇస్ ద కరేజ్ ఆఫ్ జోషువా యెహోషువకున్న ధైర్యము ఫోర్ టైమ్స్ ద సేమ్ వర్డ్ అకర్స్ నాలుగు సార్లు అదే వచనము మరలా మరలా వచ్చింది వర్స్ 6 ఆరో వచనము వర్స్ 7 ఏడో వచనము వర్స్ 9 తొమ్మిదో వచనము వర్స్ 18 పద్దెనిమిదో వచనము బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ Be strong and courageous, strong and courageous. నిబ్బరము గలిగి ధైర్యముగా ఉండుము నిబ్బరము గలిగి ధైర్యకుండమును జడియకుము ధైర్యముగా ఉండుము భయపడకుము ధైర్యముగా ఉండుము. Moses Joshua would have seen the rebelliousness of the people. యెహోషువ బహుశా ఇశ్రాయేలీయుల యొక్క వ్యతిరేకతను కఠినత్వం ఆయన వాళ్ళ మనసును చూసి ఉండవచ్చు. He would have heard the questioning of the leadership. కాబట్టి నాయకత్వము మీద వాళ్ళు మోషే మీద సనగడాన్ని అతను చూసి ఉన్నాడు. త్రీ టైమ్స్ ద లార్డ్ సెడ్ బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ మూడు సార్లు దేవుడు యెహోషువ చెప్తున్నాడు ధైర్యముగా ఉండు నిబ్బరముగా ఉండుము జడియకుము ధైర్యముగా ఉండుము. వన్స్ ద పీపుల్ సెడ్ బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్ ఒకసారి ఈ జనులు కూడా అన్నారు నువ్వు ధైర్యముగా ఉండుము. లుక్ అట్ వర్స్ 18 ఒకసారి 18వ వచనం చూద్దాము. హూఎవర్ రిబెల్స్ అగైన్స్ట్ యువర్ వర్డ్ అండ్ డస్ నాట్ ఒబే ఇట్ Whatever you may command them will be put to death. Only be strong and courageous. గమనించండి 18వ వచనము. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో నీ మాట వినని వారందరినీ మరణశిక్షనందురు నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలను యెహోషువకు ఉత్తరమిచ్చిరి. You know how the Lord gave him the courage? మీకు తెలుసా అండి దేవుడు యెహోషువకు ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చాడో? Knowing the mentality of the people. అక్కడ ఆ జనంలో ఉన్న మానసిక స్థితి దేవుడికి తెలుసు. సీయింగ్ ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ బిఫోర్ హిమ్ తన ముందటున్న చాలా గొప్ప బాధ్యతను బట్టి హియరింగ్ ది యాంగర్ ఆఫ్ పీపుల్ దే ప్రజల యొక్క కోపాలను వింటూ జోషువా టుక్ ద లీడర్షిప్ అలాంటి పరిస్థితుల్లో యెహోషువా నాయకత్వాన్ని తీసుకున్నాడు. హౌ డిడ్ హి రిసీవ్ దిస్ కరేజ్ ఈ ధైర్యము యెహోషువకు ఎక్కడి నుంచి వచ్చింది? నాట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ ఈ చుట్టూ ఉన్న జనుల్ని బట్టి కాదు. నాట్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ తన అనుభవాలని బట్టి కాదు. నాట్ బికాస్ హి హడ్ మోసెస్ యాస్ హిస్ లీడర్ తాను మీద నాయకుడుగా మోషే ఉన్నందుకు కాదు. ద బైబుల్ సేస్ దేర్ ఆర్ టు రీజన్స్ దట్ గేవ్ హిమ్ ద కరేజ్ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది రెండే రెండు కారణాలు ఉన్నాయి యెహోషువ ధైర్యం పొందుకోవడానికి. లుక్ అట్ వర్స్ 3 టు 6 మూడో వచనం నుండి ఆరో వచనం మనం చూద్దాము. I will give you every place where you set your foot as I promised Moses. Your territory will extend from the desert to Lebanon and from the great river the Euphrates all the Hittite country to the Mediterranean Sea in the west. No one will be able to stand against you all the days of your life as I was with Moses. So I will be with you. I will never leave you nor forsake you. Be strong and courageous. Because you will lead these people to inherit the land I swore to their ancestors to give them. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమున ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యుఫ్రటీస్ నది వరకు హిత్తియు దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. You know, the Lord gave him these promises. మీరు గమనిస్తున్నారండి దేవుడు ఈ వాగ్దానాలు దేవుడు యెహోషువకు ఇచ్చాడు. Two things that gave Joshua the courage. రెండు విషయాలు యెహోషువకు ధైర్యాన్ని ఇచ్చాయి. First is the promise to believe. మొట్టమొదటేమో ఆ వాగ్దానాల మీద విశ్వాసం ఉంచడము. If you look at the promises, ఒకవేళ మీరు ఈ వాగ్దానాలను చూసినట్లయితే, there are 6 promises. ఇక్కడ 6 వాగ్దానాలు ఉన్నాయి. You can put them under 4 categories. ఈ 6 వాగ్దానాలను మీరు ఒక 4 వరుసగా మీరు ఒక 4 క్రమంలో పెట్టొచ్చు. Joshua, every place your feet treads, I will give it to you. It's a promise of possession. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువా నీ పాదము మోపిన ప్రతి స్థలాన్ని నేను నీకు అది స్వాధీనముగా ఇచ్చేస్తాను. No one will be able to stand against you is the promise of protection. ఎవరు కూడా నిన్ను ఎదుర్కోలేరు నీ ఎదుట నిలబడలేరు అది దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను సురక్షితంగా చూసుకుంటానని. I will be with you is the promise of his presence. నీతో నేను ఉంటాను నా సన్నిధి నీతో ఉంటాను అనేది అదొక ఒక వాగ్దానము. I will never leave you is the promise of his permanent presence. నిన్ను విడవను ఎడబాయను అది కూడా వాగ్దానము.
దేవుని కృప నిత్యం అతనితో ఉంటుందని. నౌ లుక్ అట్ ఆల్ దీస్ ప్రామిసెస్. ఒకసారి ఈ వాగ్దానాలన్నీ గమనిద్దాము. ఇట్ ఇస్ ద సేమ్ ప్రామిస్ దట్ హి గేవ్ మోసెస్. ఇదే వాగ్దానము దేవుడు మోషేకు కూడా ఇచ్చారు. యు నో వాట్ ఇట్ మీన్స్? దీని అర్థం మీకు తెలుసా? మై గాడ్ ఇస్ నాట్ పార్షియల్. నా దేవుడు పక్షపాతము గల దేవుడు కాదు. హి ఇస్ నాట్ టెల్లింగ్ జాషువా మోసెస్ ఇస్ డిఫరెంట్, ఐ విల్ గివ్ హిమ్ డిఫరెంట్ ప్రామిస్. For you, I will give you a different promise. దేవుడు యెహోషువకు చెప్పట్లేదు, మోషే చాలా ప్రత్యేకమైన వ్యక్తి, నేను ఆయనకు ప్రత్యేకమైన వాగ్దానాలు ఇచ్చాను, నువ్వు ఒక వ్యక్తివి, నీకు ప్రత్యేకమైన వాగ్దానాలు ఇస్తున్నాను చెప్పట్లేదు. People will look at our face, our wealth, our money and treat us differently. ప్రజలు చాలా సార్లు మనకున్న ధనము, మన దుస్తులు, మన వాహనాలను చూసి మనను హెచ్చుగా మనని హెచ్చిస్తుంటారు. But just as I was with Moses, I will be with you, Joshua. కాని యెహోషువ, నేను మోషేకు తోడుగా ఎలా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, I do not know how it says in Telugu Bible. నాకు తెలియదు తెలుగు బైబిల్లో ఎలా ఉందో. In English Bible it says I will, I will, I will. కానీ పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఐ విల్, ఐ విల్, ఐ విల్ అంటే నేను, నేను నీతో, నేను ఖచ్చితంగా నీతో ఉంటాను అని ఉంది. Which tells me the promises of God are not possibilities, they are absolute certainties. దాని ఏం తెలియజేస్తుందంటే ఏమో వాగ్దానాలు ఏమో కాదు, కానీ అవి ఖచ్చితముగా అవి నెరవేర్చబడతాయి. If you are a disciple of the Lord Jesus Christ, ఒకవేళ మీరు యేసు ప్రభు యొక్క శిష్యులై ఉన్నట్లయితే, these 5 T's will definitely happen in your life. ఈ 5 T అనే అక్షరాలు లేదా T అనేవి మీ జీవితంలో జరగాల్సిందే. Tears, మొదటేమో కన్నీళ్లు. Trials, శ్రమలు. Testings, పరీక్షలు. Temptation, శోధనలు. Triumph, విజయాలు. These 5 things are inevitable in the life of a disciple. క్రైస్తవుడిగా దేవుని శిష్యుడి జీవితంలో ఇవి, ఈ 5 టీలు వాళ్ళ జీవితంలో ఉండాల్సిందే. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్, మరొకసారి నేను అవే మరలా చెప్తాను. ట్రయల్స్, టియర్స్ ఫస్ట్, టియర్స్ మొదటిగా కన్నీళ్లు, ట్రయల్స్ తర్వాత వాళ్ళు శ్రమలు, టెస్టింగ్స్ పరీక్షలు, టెంప్టేషన్ శోధనలు, అండ్ ట్రయంఫ్ విజయాలు. God will take us through these experiences. దేవుడు ఇలాంటి అనుభవాల ద్వారా మనల్ని తీసుకెళ్తాడు. Joshua, Moses went through it. Joshua, యెహోషువ, మోషే కూడా ఇలాంటి పరిస్థితి ద్వారానే వెళ్ళాడు. You will go through it. నువ్వు కూడా అలాంటి పరిస్థితి ద్వారా వెళ్ళాలి. But remember, I am with you. కానీ గుర్తుపెట్టుకో, నేను నీకు తోడుగా ఉన్నాను. My dear believers in the Lord Jesus Christ, నా ప్రియ సహోదరి విశ్వాసులారా, the Lord does not promises an problem free life. దేవుడు ఎప్పుడు కూడా సమస్యలు లేని జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేయడు. బట్ హి ప్రామిసెస్ హిస్ ప్రెసెన్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. కానీ ఆ సమస్యలలో దేవుని సన్నిధి ఇస్తానని వాగ్దానం చేస్తారు. లుక్ అట్ సామ్ 13. ఒకసారి 13వ కీర్తన చూద్దాము. సామ్ 13, 13వ కీర్తన. దేర్ ఆర్ ఓన్లీ 6 వర్సెస్. కేవలము దీంట్లో 3 times he asks the same question. మూడు సార్లు ఒకే ప్రశ్నను అడుగుతున్నారు. How long, Lord? ఎన్నాళ్ళ వరకు ప్రభువా? How long will you hide your face from me? ఎన్నాళ్ళు నీవు నీ ముఖము నా నుంచి దాచిపెడతావు? How long must I wrestle with my thoughts? ఎన్ని ఆళ్ళు నేను నా ఆలోచనలతో నేను సతమతం అవ్వాలి? How long will my enemy triumph over me? ఎన్నాళ్ళ వరకు నా శత్రువు నా మీద జయిస్తుంటాడు? Please don't look into your Bibles. Look here, my dear loved ones. దయచేసి బైబిల్స్ చూడవేయకండి, నా వైపు చూడండి. Look at the question. ఇక్కడ ఆ ప్రశ్నను ఒకసారి చూడండి. 4 టైమ్స్, 4 సార్లు. హౌ లాంగ్, హౌ లాంగ్, హౌ లాంగ్, హౌ లాంగ్? ఎన్నాళ్ళ వరకు, ఎన్నాళ్ళ వరకు, ఎన్నాళ్ళ వరకు, ఎన్నాళ్ళ వరకు? ఐ ఆమ్ వెరీ ష్యూర్ దిస్ ఆఫ్టర్నూన్ సమ్ ఆఫ్ యు ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొందరు ఇదే ప్రశ్నను మీరు వేస్తున్నారు. హౌ లాంగ్ యు హావ్ ఫర్సేకెన్ మీ, యువర్ లార్డ్, వేర్ ఆర్ యు? ఎంతవరకు ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నన్ను విడిచిపెడతావు, నువ్వు ఎక్కడ ఉన్నావు? లుక్ అట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫ్యామిలీ. చూడు దేవా, నా కుటుంబంలో ఏం జరుగుతుంది? దేర్ ఇస్ నో పీస్. మా కుటుంబంలో సమాధానం లేదు. దేర్ ఇస్ పెయిన్. ఎంతో బాధ ఉంది. దేర్ ఇస్ టియర్స్. ఎంతో కన్నీళ్లు ఉన్నాయి. మై డాటర్స్ మ్యారేజ్ ఇస్ గోయింగ్ ఆన్ టు స్ట్రగుల్. నా కుమార్తె వివాహం విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మై ఓన్ మ్యారేజ్ ఇస్ గాట్ ఎ ప్రాబ్లమ్. నా వివాహ జీవితంలోనే సమస్యలు ఉన్నాయి. మై హస్బెండ్ డస్ నాట్ బిలీవ్ ఇన్ యు. నా భర్త ఏమో నిన్ను విశ్వసించడు. మై వైఫ్
is getting angry. నా భార్యకు ఎక్కడలేని కోపం వస్తుంది. My children are rebelling against me. నా పిల్లలే నా మీదికి లేస్తున్నారు. Lord, where are you, Lord? ప్రభువా, దేవా, నువ్వు ఎక్కడ ఉన్నావు? The second question. రెండవ ప్రశ్న. How long will you hide your face? ఎంత కాలము నీ ముఖము నా నుంచి దాచిపెడతావు? You know what it means? దాని అర్థం మీకు తెలుసా అండి? Please look here. దయచేసి నా వైపు చూడండి. The actual word means this. అసలు దాని అర్థం ఏంటంటే, you are coming opposite to him. మీరేమో వారికి ఎదురుగా వస్తున్నారు. Instead of he is looking at you, మీ వైపు చూడాల్సింది పోయి, he turns his face that side. అటువైపుగా తల తిప్పేసుకుంటున్నారు. That is what the psalm is saying. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. అయ్యో లార్డ్, వై ఆర్ యూ టర్నింగ్ యువర్ ఫేస్, లుక్ అట్ మీ. ప్రభువా, ఎందుకు నీ ముఖాన్ని తిప్పేస్తున్నావు, నా వైపు చూడు. మై డియర్ యంగ్ మ్యాన్, నా ప్రియ యవనస్తుడా, సమ్ ఆఫ్ యూ ఫీల్ దట్ గాడ్ హస్ లెఫ్ట్ యు అలోన్. మీరు అనుకుంటున్నారు కొందరు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని. సమ్ ఆఫ్ యూ ఫీల్ దట్ గాడ్ హస్ వాష్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. అయ్యో, దేవుడు చేతులు కడిగేసుకున్నాడని విడిచిపెట్టాడు అనుకుంటున్నారు. లుక్ అట్ ద థర్డ్ క్వశ్చన్, మూడవ ప్రశ్నను గమనిద్దాము. How long must I wrestle with my thoughts? Prabhu, enta kalamu na ee aalochanalato nenu poradali? You know what it means? Dan ardham meeku telusa andi? When you go to a doctor because you have a pain in the chest, mee hrudayamlo gundelo noppi undani meeru doctor daggariki vellinappudu, you spend lot of money, ento dabbu kharchu chestaru, and the doctor is not able to diagnose. Kani doctor ki asalu samasya ento ardham kavadam ledhu. That whole night you are thinking whether it is cancer. ఆ రాత్రంతా మీరు ఆలోచిస్తున్నది ఏమన్నా క్యాన్సరా, వెదర్ ఇట్ ఇస్ టీబీ, లేదా అది టీబీయా, ఆర్ వెదర్ ఇట్ ఇస్ అ హార్ట్ బ్లాక్, లేదా ఆ హృదయంలో ఏదైనా బ్లాక్ అయిపోయిందా. ఈవెన్ దో యువర్ లైయింగ్ డౌన్ యువర్ మైండ్ ఇస్ నాట్ ఎట్ రెస్ట్. మీరైతే పడక మీద విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ మీ మనస్సులో ఎటువంటి విశ్రాంతి లేదు. దట్ ఇస్ వాట్ ద సామ్ ఇస్ సేయింగ్. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. లార్డ్, మై మైండ్ ఇస్ రెస్లింగ్ అ లార్డ్ విత్ థాట్స్. ప్రభువా, నా తల ఆలోచనలతో పగిలిపోతుంది. అండ్ దెన్ హీ సేస్, లార్డ్, my heart is sorrowful. Prabhu, na hrudayam ento bharamuga vedanato undi. Young man, I do not know why Psalm 13 I am speaking to you now from the life of Joshua also. Yavanasthulara, naake teliyadu Yehoshua grantham teeskoni nenu 13th kirtanato enduku meeto maatladutunano. But I believe some of you seated here are going through the same battle. కానీ నమ్ముతున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఇలాంటి యుద్ధ పోరాటాల ద్వారా వెళ్తున్నారు. He says, Lord, you have forgotten me. ప్రభువా, నన్ను విడిచిపెట్టేశావు. Lord, you have forsaken me. నన్ను మర్చిపోయావు. Lord, there is sorrow in my heart. నా హృదయంలో ఎంతో భారం ఉన్నది. Lord, my thoughts are wrestling within me. ప్రభువా, నా మనసులో ఆలోచనలన్నీ పరిగెత్తుతున్నాయి. He doesn't find an answer. ఎక్కడా జవాబు కనబడడం లేదు. But look at the last verse. కానీ ఆఖరి వచనాన్ని చూద్దాం. But I trust in your unfailing love. My heart rejoices in your salvation. I will sing the Lord's praise. ఐదో వచనము, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. Three things he says. మూడు విషయాలు చెప్తున్నారు. Trust, నమ్మకము, rejoice, ఆనందించడము, and sing. పాటలు, ఆయన సంతోషంతో పాటలు పాడడము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరి సోదరులారా, వి మైట్ నాట్ సీ క్లారిటీ వేర్ యు ఆర్ గోయింగ్, మీకు బహుశా తెలియనే తెలియదేమో మీరు మీ జీవితంలో ఎక్కడికి వెళ్తున్నారు అనేది. బట్ యూ క్యాన్ బి క్లియర్ ద వన్ హూ ఇస్ క్యారింగ్ యూ త్రూ. కానీ మీకు ఈ విషయంలో నిశ్చయంగా ఉండాలి, మిమ్మల్ని నడిపించేవాడు మాత్రం నమ్మదగిన వాడు. సో యూ క్యాన్ రిజాయిస్ ఇన్ హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధిలో మీరు బహు ఆనందించవచ్చు. యూ క్యాన్ ట్రస్ట్ ద లార్డ్, ఆయనను మీరు నమ్మవచ్చు. యూ కీప్ సింగింగ్ ప్రైజెస్ బికాస్ గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్, దేవుని ఆధీనంలో అంతా ఉంది కాబట్టి మీరు ఆనందంగా స్తుతి పాటలు పాడాలి. నౌ కమ్ బ్యాక్ టు జోషువా, మరొకసారి యెహోషువా దగ్గరికి వద్దాము. జోషువా, Yehoshua, Moses is dead. Moshe mruti chendadu. Now you go. Ippudu nu vellu. Not depending on your strength, Joshua. Nee balanni aadharam chesukoni kaadu Yehoshua. Not with the people's support. Vallu andaru janulanta nikiche support meeda kaadu. By promises. Naa vaagdhanalu. If you want to be courageous into the future, my dear loved ones, you need to believe the promises of God. నా ప్రియులారా, మీరు మీ జీవితంలో మీ భవిష్యత్తులో మీరు హుందాగా ముందుకెళ్లాలనుకుంటే మీరు దేవుని వాగ్దానాలు నమ్మాలి. ద సెకండ్ థింగ్ దట్ హి గేవ్, రెండవది ఏమైతే ఇచ్చారో, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద ప్రామిస్ టు బిలీవ్, కేవలము వాగ్దానాలు నమ్మడం మాత్రమే కాదు, ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఒబే, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. లుక్ అట్ చాప్టర్ 1 వర్స్ 7 అండ్ 8. ఒకసారి 1వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాము. Be strong and very courageous. Be careful to obey all the law my servant Moses gave you. Do not turn from it to the right or to the left,
that you may be successful wherever you go. Keep this book of the law always on your lips. Meditate on it day and night so that you may be careful to do everything written in it. Then you will be prosperous and successful. Have I not commanded you? Be strong and courageous. Do not be afraid. Do not be discouraged. For the Lord your God will be with you wherever you go. 7-8 వచనాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలోని వ్రాయబడిన మాట వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. Joshua, it is not only the promise to believe. యెహోషువ వాగ్దానాలు నమ్మడం మాత్రమే కాదు. It is also the word of God to obey. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. You know, friends, ప్రియ స్నేహితులారా, మీకు తెలుసా, today people enjoy reading the Bible. No problem with reading the Bible. ఈ మధ్య కాలంలో వాళ్ళు గ్రంథాన్ని ధ్యానించడంలో చదవడంలో చాలా సంతోషిస్తున్నారు. Some of you would have read the Bible 5 times, 6 times, 10 times. బహుశా మీలో చాలా మంది ఈ బైబిల్ని 5 సార్లు, 10 సార్లు, 6 సార్లు చదివి ఉండవచ్చు. Some of us have no problem in memorizing the verses in the Bible. ఈ విధంగానే వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం విషయంలో మీకు ఎలాంటి బాధ కూడా లేదు. We have no problem sitting and watching a Christian channel 24/7. 24 గంటలు లేదా వారం రోజులంతా కూడా క్రిస్టియన్ ఛానల్ని మనం చూడడానికి కూడా ఎటువంటి సమస్యలు లేవు. Even if this church every day there is a service, you will not have problem to attend the service every day. ee mana sangamlo prati roju aaradhana jarugutunte kada aaradhaniki raavadam kuda meeku ishtame alantide ee samasya meeku ledu. You know what is the problem in the life of a disciple? Kani oka shishyuni jeevithamlo samasya ento meeku telusa? It is not just attending the service. The problem in the life of a Christian disciple is obeying God's word. దేవుని ఆరాధనలు పాల్గొనడం కాదు క్రైస్తవ శిష్యునికి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. బికాస్ వీ కెన్ రీడ్, మనం చదవచ్చు, బట్ ద మూమెంట్ గాడ్ వాంట్స్ us to obey, దట్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. కానీ ఎప్పుడైతే దేవుడు ఇది చెయ్యి అని విధేయత చూపించమన్నప్పుడే అప్పుడే సమస్య వచ్చేస్తుంది. అన్లెస్ వీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, యు అండ్ ఐ విల్ నెవర్ ఫైండ్ సక్సెస్. మనము దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించకపోతే మన జీవితంలో విజయాన్ని చూడనే చూడము. You and I will never see the power of God in our life. నీవు నేను దేవుని శక్తిని అసలు చూడలేము. If there is disbelief and disobedience. ఒకవేళ అవిధేయత అపనమ్మకం మన జీవితంలో ఉంటే చూడము. And I do not know this morning if some of us are sitting here with disobedience in our heart. బహుశా నాకు తెలియదు ఇక్కడ చాలా మంది తమ వాళ్ళ హృదయాల్లో అవిధేయతతో ఇక్కడ కూర్చున్నారేమో. యు హావ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, మీరు దేవుని స్వరాన్ని విన్నారు. ద లార్డ్ హస్ స్పోకెన్ టు యు ఫ్రమ్ ద వర్డ్, వాక్యము ద్వారా దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడాడు. యు నో ద లార్డ్ హస్ ఆస్కింగ్ యు టు బి ఒబీడియంట్ టు హిస్ వాయిస్, మీకు తెలుసు దేవుని వాక్యానికి మీరు విధేయత చూపించాలని ప్రభు అడుగుతున్నాడని. బట్ యు అండ్ ఐ హావ్ డెలిబరేట్లీ డిసోబెయిడ్ గాడ్, అయినప్పటికీ కావాల్సుకొనే మనం దేవునికి అవిధేయత చూపిస్తున్నాము. రిమెంబర్ జోనా, యోనాను గుర్తు చేసుకోండి. జోనా గో టు నినివే, యోనా నినివేకు వెళ్ళు. హి వెంట్ టు తార్షిష్, కానీ తార్షిష్కి వెళ్ళాడు. Hey, if God is not a forgiving God, ఒకవేళ దేవుడు క్షమించే దేవుడు కాకపోతే, that would have been the end of Jonah. యోనా అంతం అక్కడే అయిపోవాలి. Everybody is worried about Jonah. అందరూ యోనా విషయమై బాధపడుతున్నారు. But I am worried about the fish. కానీ నేనేమో ఆ చాప విషయం చింతిస్తున్నాను. You know why? ఎందుకో తెలుసా అండి? Having the food in the stomach and not being able to eat. అయ్యో కడుపులో తిండి ఉండడం కానీ దాన్ని జీర్ణం చేసుకోవడం లేదా చాప. Sometimes, కొన్నిసార్లు, when we have a special food in the house, మనకు ప్రత్యేకమైన వంటకాలు మనం చేసుకున్నప్పుడు గృహంలో, when my wife makes some chicken and mutton and all that, నా భార్య చికెన్ మటన్ అలాంటి స్పెషల్ డిషెస్ చేసినప్పుడు, and the children from 11 o'clock they say, mummy hungry hungry hungry, పిల్లలేమో 11 నుంచి అంటుంటారు, అమ్మ ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని. అండ్ ద హంగర్ ఇంక్రీజెస్ డిపెండింగ్ ఆన్ ద స్మెల్ దట్ కమ్స్ ఫ్రమ్ కిచెన్, ఆ కిచెన్ లో నుంచి వచ్చిన మంచి ఆ సువాసన బట్టి ఆకలి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ హి సేస్ హంగ్రీ, ఫస్ట్ ఏమో ఆకలి అంటారు. వెన్ ద స్మెల్ కమ్స్ హి సేస్ మమ్మీ వెరీ హంగ్రీ, ఆ మంచి ఆ సువాసన వచ్చినప్పుడు అమ్మా ఇంకా ఆకలి అంటారు. అండ్ యాజ్ ద టైమ్ కమ్స్ క్లోజర్ హి సేస్ వెరీ వెరీ హంగ్రీ, ఆ సమయం ఇంకా ఆసనప్పుడు ఇంకా చాలా ఆకలి అని అంటారు. అండ్ ద ఫుడ్ ఇస్ కెప్ట్ ఆన్ ద టేబుల్, ఇప్పుడు ఆహారం అంతా కూడా టేబుల్ మీద పెట్టారు. అండ్ దెన్ ద ఫాదర్ సేస్ లెట్ us pray, అప్పుడు తండ్రి అంటాడు మనం ప్రార్థన చేద్దాము. అండ్
అండ్ హి ప్రేస్ ఫర్ 15 మినిట్స్. అప్పుడు 15 నిమిషాలు తండ్రి ప్రార్థిస్తాడు. జస్ట్ ఇమాజిన్. ఒక్కసారి ఆలోచించండి. As soon as we say amen, before the amen, 2 pieces are over. Amen ane lopala gane rendu mukkalu ayipoyayi. After amen, other 3 pieces are over. Amen ane gane moodu mukkalu ayipoyayi. Sometimes the mutton becomes the main dish, rice becomes a side dish. Konni sarlu mutton main dish avutundi, rice. My friends, look at it. Having the food in the stomach and fish is not able to eat. Okka sari aalochinchandi, aa chaapa kadupulo aaharam undu kaani danni adi tinadam ledu, aa jeernam cheskodam ledu. That is not normal. Adi sadharanam kaane kaadu. The normal thing is to eat what is inside. సాధారణమైనది ఏంటంటే ఏదైతే తిన్నారో అది వాళ్ళు అనుభవించడము. బట్ ఓన్లీ గాడ్ కెన్ కంట్రోల్ ద ఫిష్ ఫ్రమ్ నాట్ ఈటింగ్. కేవలము దేవుడు మాత్రమే ఆ చేపను ఆ విధంగా తినకుండా ఆపగలుగుతున్నారు. వై? బికాజ్ గాడ్ వాంట్స్ యోనా టు బి ఒబీడియంట్ టు హిస్ వాయిస్. ఎందుకంటే దేవుడు ఆశిస్తున్నాడు యోనా తన మాటకు విధేయత చూపించాలి. మై డియర్ యంగ్ పీపుల్, నా ప్రియ యవనస్తులారా, సమ్ ఆఫ్ యు హావ్ కమ్ వెరీ క్లోజ్ టు డెత్. చాలా మంది మీరు మరణానికి చాలా దగ్గరికి వచ్చేసారు. యూ షుడ్ హావ్ డైడ్ మెనీ ఇయర్స్ అగో. ఎన్నో సంవత్సరాల క్రితమే మీరు చనిపోవాల్సింది. బట్ ద వెరీ ఫ్యాక్ట్ గాడ్ హస్ గివెన్ యూ అనదర్ లైఫ్ ఇస్ దట్ యూ విల్ బి ఒబీడియంట్ టు హిస్ వాయిస్. దేవుడు మీకు ఇంకా ఇంకొక అవకాశం ఎందుకు ఇచ్చారంటే మీరు దేవునికి విధేయత చూపిస్తారని. మై డియర్ బ్రదర్ సిస్టర్, నా ప్రియ సహోదరి సహోదరులారా, నెవర్ లీవ్ దిస్ ప్లేస్ విత్ అ హార్ట్ ఆఫ్ డిసోబీడియన్స్. అవిధేయత కలిగిన హృదయంతో ఈ స్థలము నుండి వెళ్ళడానికి వీల్లేదు. దేర్ ఇస్ నో యూస్ రీడింగ్ ద బైబిల్ 10 times 20 times without obedience. Bible ni 10 saarlu 20 saarlu chadavadam valla em upayogam ledu. Vakyaniki vidheyata compulsory chupinchali. I do not know this morning if you are sitting here fully knowing what God is telling you. Bahusha naaku teliyadu devudu meeku em cheptunado baaga telusu meeru ikkada kurchoni unnaru. Is there an obedience in your heart? Mee hrudayamlo mee jeevithamlo vidheyata unda? Look at all the workers of the Lord. Devuni sevakulandarni meeru parishilinchandi. At the wedding at Cana, ఎప్పుడైతే కానా వివాహము దగ్గర, he told the servants, go fill the jar. సేవకులకు చెప్పారు ఆ పాత్రల్లో ఆ కుండల్లో నీళ్లు నింపండి. My dear friends, my Bible says they fill the jar to the brim. అక్కడ ఆ రాతి పాత్రల్లో అంచుల వరకు నీళ్లు నింపారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. It is not like our water jug. అది చిన్న చిన్న వాటర్ జగ్ లాంటిది కాదండి. It is a big size. అది చాలా పెద్ద రాతి ఆ పాత్ర. My Bible says పరిశుద్ధం తెలియజేస్తుంది, they filled it to the brim. అంచుల వరకు వాళ్ళు నీళ్లతో నింపేశారు. If I was a servant, ఒకవేళ నేను ఆ సేవకులో ఒక సేవకుడు అయి ఉంటే, I would have told my brother, అప్పుడు నేను నా సోదరుడితో చెప్పేవాన్ని, first you go fill it and come. నువ్వు వెళ్ళు అది నింపేసిరా. In case it changes into wine, I will go and bring it. ఒకవేళ అది నిజంగా ద్రాక్షారసం అయిపోతే అప్పుడు నేను కూడా వచ్చి నింపుతాను. Why should all of us go? మనం అందరం ఎందుకు వెళ్ళాలి? Second time, రెండవదిగా, every time I fill it, నేను రెండవది ఎప్పుడు నేను నింపినప్పుడు, ఐ విల్ సీ ఇన్ సైడ్ వెదర్ ఇట్ చేంజ్ ఇన్ టు వైన్. అది నేను నింపేటప్పుడు రాక్షసంగా మారిందా లేదా అని చూస్తూ ఉంటాను. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ టు పుట్ అ ఫింగర్ అండ్ లిక్ అండ్ సీ వెదర్ ఇట్ చేంజ్ ఇన్ టు వైన్. మూడోది ఏమో నా ఏలు పెట్టేసి అలా రుచి చూసాను అసలు రాక్షసం మారిందా లేదా అని. మై బైబుల్ సేస్, పరిశుద్ధం తెలియజేస్తుంది, దే ఫిల్ ద జార్ విత్ వాటర్. ఆ రాతి బాణాలను అంచుల వరకు వాళ్ళు నింపారు. My dear brothers, sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, incomplete obedience is total disobedience. మీరు సంపూర్ణమైన విధేయత చూపకపోతే అది అవిధేయతనే. What God wants you to do today, if you do tomorrow, that is also disobedience. ఏదైతే దేవుడు ఈ రోజు చేయమని చెప్తున్నారో అది మీరు రేపు చేస్తే అది అవిధేయతనే. Today, ఈ రోజు, if the Lord is asking you to do something, rise up and say, Lord, I will do it, O Lord. Your promise is enough, your word is enough. Prabhuva, nu cheyamantunna pan nen chestanu prabhu, nee vaagdhanalu chalu, nee sannidhi chalu, nen sampurna vidhyate ee roju chupistanu. The call of Joshua, Yehoshua pilupu, the courage of Joshua, Yehoshua kuna atma sthairyamu. Thirdly, mudavadiga, the confidence of Joshua, Yehoshua kuna aa pattudala namakatvamu. Look at verse 10. పదవచనం చూడండి. సో జాషువా ఆర్డర్డ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ద పీపుల్. జాషువా చాప్టర్ 1. కాగా యెహోషువా ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను. లుక్ అట్ దట్ వర్డ్ సో జాషువా. చూడండి, కాగా యెహోషువా. టిల్ దెన్ హి డిడ్ నాట్ టెల్ ఎనీథింగ్ టు ద పీపుల్. ఇప్పటి వరకు కూడా ఆ ప్రజలకు యెహోషువా ఏమి చెప్పలేదు. ఆఫ్టర్ ద లార్డ్ గేవ్ హిమ్ దిస్ కరేజ్, ఎప్పుడైతే దేవుడు ఇలాంటి ధైర్యం యెహోషువాకి ఇచ్చినప్పుడు, డోంట్ లుక్ ఇన్ యువర్ బైబిల్స్, బైబిల్స్ వైపు చూడకండి. ఐ బిలీవ్ దిస్ ఇస్ వాట్ జాషువా డిడ్. నేను అనుకుంటాను బహుశా యెహోషువా ఇలా చేసి ఉంటాడు. హి వుడ్ హావ్ గాన్ అండ్ సెడ్ కమ్ ఆన్ గెట్ అప్ లెట్స్ గో.
బహుశా వెళ్ళి చప్పట్లు కొట్టి అన్నాడు, రండి పదండి మనం వెళ్దాము. ద పీపుల్ హూ స్టూడ్ దేర్ అండ్ సేడ్, జోషువా, వాట్ హ్యాపెన్డ్ టు యూ? బహుశా యోషువా నిన్ను చూసి, ఏమైంది యోషువా నీకు, ఎందుకు అలా అంటున్నావు? హీ సేస్ కమ్ లెట్స్ గో, పద లేద్దాం మనం వెళ్దాము. అండ్ ద పీపుల్ న్యూ, ఆ ప్రజలకు బాగా తెలుసు, Joshua is a very fearful man. యెహోషువా చాలా భయస్థుడు. How do they know? ఏ విధంగా ఆయనకు తెలుసు వాళ్ళందరికీ? Look into your Bibles, verse 18. ఒకసారి 18వ వచనం చూడండి. Only be strong and courageous. Verse 18. 18వ వచనం. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనేవాలని యెహోషువాకు ఉత్తరం ఇచ్చిరి. All the people are telling Joshua, be strong and courageous. ఆ ప్రజలంతా చెప్తున్నారు, యెహోషువా నువ్వు ధైర్యముగా నిబ్బరంగా ఉండు. Joshua never told them. యెహోషువా వాళ్ళకి ఏం చెప్పల? How did the people come to know? యెహో ఈ విషయాలు, యెహోషువా విషయాలు ప్రజలకు ఎలా తెలుసు? People would have seen Joshua. బహుశా ఈ ప్రజలంతా యెహోషువాను గమనించారు. And they would have seen, here is a man who is very fearful. చూశారు, ఈ వ్యక్తిని చూడండి, ఈయన చాలా భయస్థుడు. And you would have told him, now be strong and courageous. వీళ్ళు ప్రజలు అంటున్నారు యెహోషువాను చూసి, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, look at what the people are saying. చూడండి ఈ ప్రజలు ఏమంటున్నారో. Verse 17. 17వ వచనము. Just as we fully obeyed Moses, so we will obey you. Only may the Lord your God be with you as he was with Moses. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడైయుండును గాక. Please look here. ఒకసారి నా వైపు చూడండి. I want you to think. మీరు ఒకసారి నాతో ఆలోచించండి. Joshua is going telling the people. యెహోషువ వెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు. People are saying. ఆ ప్రజలంతా అంటున్నారు. As we were with Moses, we will be with you. మేము మోషేతో ఎలా ఉన్నామో నీతో కూడా అలానే ఉంటాం. You know what Joshua would have done? యెహోషువ ఏమన్నాడో తెలుసా అండి? Joshua would stood there and said. యెహోషువ చూసి వాళ్ళ ఆయన అనవచ్చు. Thank you very much. చాలా సంతోషం అండి. I know how you were with Moses. నాకు తెలుసు మీరు మోషేతో ఎంత బాగా సహకరించారో. Because of you only that man died early also. మిమ్మల్ని బట్టే ఆయన త్వరగా చనిపోయాడు. Now you are saying just like you are with Moses, you're going to be with me. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు, మోషేకి ఎంతగా సహకరించామో మేము నీతో అంత సహకరిస్తాం అంటున్నారు. Thank you so much. చాలా సంతోషం. Joshua is telling them. యెహోషువాతో అంటున్నాడు, my confidence is not because of you. నా స్థైర్యము ఆత్మస్థైర్యము మిమ్మల్ని బట్టి కాదు. మై కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ మెజారిటీ. మీరున్న పెద్ద జన సమూహాన్ని బట్టి నాకున్న ఆత్మస్థైర్యం లేదు. మై కాన్ఫిడెన్స్ ఇస్ ఇన్ మై లార్డ్. నా నమ్మకము నా దేవుని మీద ఉన్నది. He has given me the promise. దేవుడే నాకు వాగ్దానాలు ఇచ్చాడు. He has given me the word. దేవుని వాక్కు నాకు ఇచ్చాడు. And I will stick to the word of God and I will believe on the promises of God. నేను ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాగ్దానాల మీద నిలబడతాను, ముందుకు వెళ్తాను. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సోదరులారా. If you are a young man standing at the crossroads, okavela nu oka yuvanasthudiga undi etu vellalo ardham kaani naalugu roadla madhya meer unnatlayite, you are postponing the call of God in your life. Devudu ninnu pilichina kuda nuve marla venaku velthunavu, munduku sagadam ledu. Beware. Bahu jagrata. If God calls you for something else, don't do something else. Devudu ninnu edaina చేయమని పిలుస్తున్నప్పుడు ఇంకొకటి చేస్తే అది నీకు క్షేమం కాదు. యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ సాటిస్ఫాక్షన్ ఇన్ వాట్ యు డు. నువ్వు చేస్తున్న ఆ పనిలో ఎప్పటికీ నువ్వు తృప్తిని అనుభవించలేవు. జాషువా, యెహోషువా, మోసెస్ డైడ్. మోషే మృతి చెందాడు. నౌ మూవ్ ఆన్. నువ్వు ఇప్పుడు ముందుకు వెళ్ళు. లెట్ మీ క్లోజ్ విత్ టూ స్టోరీస్. రెండు కథలతో నేను ముగిస్తాను సందేశాన్ని. ఐ యామ్ ఎ లవర్ ఆఫ్ పెట్స్. నాకు ఈ జంతువులు అంటే చాలా ఇష్టం, పెంపుడు జంతువులు. ఇన్ మై హౌస్, నా ఇంట్లో, I have pigeons. నాకు పావురాలు ఉన్నాయి. I have rooster. I have hen. ఆ కోళ్ళు అవి ఉన్నాయి. I have cocks. నాకు ఇవి. I have guinea pigs. ఆ చిన్న pigs లాంటివి ఉన్నాయి. I have love birds. ఆ ప్రేమించుకునే ఆ ప్రేమ పక్షులు ఉన్నాయి. I have small birds. చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి. I also have few people in my house. అంత మాత్రమే కాదు, కొందరు ప్రజలు కూడా, మనుషులు కూడా నా కుటుంబంలో ఉన్నారు. But I had a dog. It's called a dashing dog. Kannaku oka dog undi aa pempudu kukka, dan peru dashing dog. And I love to train dogs. Nenu aa kukkalaku aa shikshana ivadam nenu ishtapadtanu. I always tell pastors. Nenu eppudu kuda pastors ki cheptuntanu. Every pastor should have a fish tank and a dog. Prati pastor gariki oka aquarium fish tank undali, oka kukka kuda undali. Because when they get bored with people, at least they can be interested with the fish.
ఒకవేళ ఈ ప్రజలతో చాలా బోర్ అయిపోయినప్పుడు కనీసం చేపలతో చూసుకొని వాళ్ళు అలా సంతోషిస్తారు. సో వెన్ దిస్ డాగ్ ఐ కెప్ట్ ద నేమ్ ఫర్ మీ టు చూస్ ద నేమ్ ఇట్ టుక్ మీ 3 months. నాకు ఆ డాగ్ ని ఏ పేరుతో పిలవాలో అది అర్థం కాక 3 నెలలు పట్టింది పేరు పెట్టడానికి. ఎవ్రీ టైమ్ ఐ థాట్ ఆఫ్ అ నేమ్ దర్ వాస్ వన్ చర్చ్ మెంబర్ విత్ దట్ నేమ్. ఎప్పుడెప్పుడు ఏ పేరు పెడదాం అనుకున్నా అదే పేరుతో ఆ చర్చ్ సభ్యులు కూడా ఒకరు ఉన్నారు. So I decided to call the dog Susie. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఈ కుక్కను సూసీ అని పిలుస్తాను. Susie is a very nice dog. సూసీ చాలా మంచి కుక్క. When I give the mutton, ఎప్పుడైతే నేను ఆ మాంసం ఇస్తానో, I say Susie no. సూసీ తినొద్దు. She will not eat. తినదు. She'll only look at my face. నా ముఖం వైపే చూస్తుంటుంది. I'll keep it on the leg. నేను దాని కాలు మీద పెడతాను. I say Susie no. సూసీ తినొద్దు. She will only look at my face. నా ముఖం వైపే అలా చూస్తూ ఉంటుంది. I will keep it on the floor. నేను దాని ముందటినే అలా పెడతాను. I say Susie no. సుసి తినొద్దు. She will sit and look at my face. నా వైపు ఇలా చూస్తూ ఉంటుంది. Because the more she looks at the meat, the more the temptation. ఎందుకంటే అది మాంస వైపు చూస్తే దానికి ఇంకా శోధన ఎక్కువైపోద్ది. My dear disciples, నా ప్రియ శిష్యులారా, when you go through problems, ఎప్పుడైతే మీరు సమస్యల ద్వారా వెళ్తుంటారో, don't look at the problem, look at the master's face. సమస్య వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. The more you look at the master's face, the problem becomes smaller. Mana yajamanu vaipu manamu chustu teru chustuntade samasya chinnaga ayipothundi sannagilipothundi. Let me give you a second example. Rondaga udaharana ivvandi. When my children were small, eppudaithe na pillalu chala chinna vayasulo unnappudu, I used to play a game with them. Vallato kalisi nenu oka aata aadevanni. I keep them standing on the wall. Vallani nenu aa goda meeda nilabettevanni. And I asked them to jump. Vallani mani dukei. My daughter was 5 years old. నా కూతురేమ 5 ఏళ్ళ వ్యక్తి. My son was 3 years old. అప్పుడు నా కుమారుడికి 3 సంవత్సరాలు. I kept my son on the wall. నా కుమారుణ్ణి ఆ గోడ మీద నిలబెట్టాను. I said, son, jump. కుమారుడా దూకే. He jumped. దూకేశాడు. Next time I placed him on the wall. మరలోసారి నేను ఆ గోడ మీద నిలబెట్టాను. I took one step backward. నేనేమో ఒక అడుగు గోడ దగ్గర నుంచి వెనకేశాను. I said, Chotu, jump. అప్పుడు చోటు దూకే అన్నాను. He jumped. దూకేశాడు. The third time I placed him on the wall. Moodo sari goda mi nilabettanu. I took 2 steps backwards. Nenu rendu adugulu venakesanu. I said, son, jump. Appudu na kumaruda duke annanu. He looked down. Appudu ayana emo adu chusadu. He said, daddy, big, no jump. Nana chala dooram undi, le dukanu dukanu. I said, I am dada, jump. Nenu tandri nenu duke. He jumped. Dukesadu. I held him. Nenu pattukunanu. Next time I placed him on the wall. Marla athani goda meeda pettanu. I took a step backward. Marla 3 adugulu enkellanu. My daughter came running. Naa kooturu parigettukona chesindi. She said, Chotu, jump. Appudu andi. He said, no jump. Chotu dooke ante nenu dookanu annadu. She said, I am akka, jump. Nenu akkanu kada dooke annadu. He said, no akka, dada. No akka kaadu nanna kavali. You know what is the 3-year-old boy saying? Aa 3rd samasala abba em antadu telusa andi? Akka, akka, look at your muscles. Nee kandalu chusko ok sari. Look at daddy's muscles. Nanna kandalu chudu ok sari. He will not drop me down. Nannu eppudu vidichi pettadu nana. My dear believers, నా ప్రియ విశ్వాసులారా, the world will drop you down, but my God will never ever drop you down. ఈ లోకము నిన్ను విడిచిపెట్టొచ్చు కానీ దేవుడు ఎప్పుడు నీ చేయి విడవడు. This is God's word. ఇది దేవుని వాక్యము. Joshua, Yehoshua, move Joshua. ముందుకెళ్ళు. Don't keep on grieving. Moses is dead. నువ్వు అలానే సంతాపించకు, మృతి చెందాడు, వెళ్ళిపో. Your courage is believing the promises of God and obeying the word of God. నీ ధైర్యము దేవుని వాక్యాన్ని నమ్మాలి, వాగ్దానాలు పట్టుకుని వెళ్ళాలి. Your confidence is not on people. నీ విశ్వాసము నమ్మకము వాళ్ళ మీద కాదు. Your confidence is in me. నీ నమ్మకము నా మీద ఉండాలి. Would you please respond to the call of God? దేవుని పిలుపుకు మీరు ముందుకొస్తారా? ఇన్ ద నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ సెషన్ లో వి విల్ టాక్ అబౌట్ ఎ మ్యాన్ హూ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్ వెల్. ఏ వ్యక్తి అయితే సరిగ్గా ప్రారంభించి మంచిగా అంతంగా వెళ్ళాడో అది మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ దర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ అ క్రిస్టియన్. క్రైస్తవుడికి రిటైర్మెంట్ అనేది లేనే లేదు. బట్ హి గోస్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ ద లార్డ్. కానీ దేవునిలో బలంగా అత్యధిక బలానికి వెళ్ళిపోయారు. షల్ వి లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మనము అందరము ప్రార్థనలో ఉందామా? This morning we have heard you, Lord, clearly. Prabha, ee udayakala samayamu mi swarani spashtanga vinnamu. I am the one who was living in the past. Prabha, nene aa vyaktini gathamlo jeevisthunnanu. I was living in the future with fear. Prabha, bhavishyattu vishayamlo bhayamuto jeevisthunnanu. But thank you for reminding me this morning. Kani prabha, naaki vanni gyapakam chesinanduku meeku vandanamulu. That you are a promise keeping God.
మీరు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే దేవుడవై ఉన్నావు. యువర్ వర్డ్ ఇస్ ట్రూ. మీ వాక్యము సత్యము. లార్డ్ స్ట్రెంథన్ మీ. ప్రభువా నన్ను బలపరచు. I will move into the future responding to your call of God. ప్రభువా నేను భవిష్యత్తులోకి నీ వాక్యానికి విధేయత చూపిస్తూ ముందుకు వెళ్తాను. Lord, I don't want to slow down your purpose in my life. ప్రభు నీ ఉద్దేశాల విషయము నేను నీరు గారిపోని నిరాశకు నేను గురికాను. Use me, Lord, to fulfill your purpose. ప్రభు నీ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చడానికి నన్ను వాడుకోండి. Continue to speak to me. దయచేసి ఈ విధంగానే నాతో మాట్లాడండి. In Jesus precious name we pray. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. థాంక్యూ సార్. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. విన్న వాక్యం విషయమై కొద్దిసేపు ఒకవేళ మీద నిర్ణయం తీసుకున్నట్లయితే సూటిగా దేవుని వాక్యం ద్వారా దైవజనులు బెంజమిన్ గారు మాట్లాడారు. దయచేసి కొంతసేపు మౌనంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆధ్యాత్మిక జీవితంలో ఆటుపోటులు ఉంటాయి, కష్టాలు, శోధనలు, పరీక్షలు ఎదురవుతాయి. దేవుడు మనకు ఎటువంటి కష్టము నష్టము లేనటువంటి జీవితాన్ని వాగ్దానం చేయలేదు. ఆయన చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. నదులలో పడి మీరు వెళ్ళినప్పుడు, అనగా మనం నదుల నుండి నదులలో పడి వెళ్ళవలసి ఉంటుంది. అగ్నిలో పడి మీరు వెళ్ళినప్పుడు, అనగా అగ్ని వంటి శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. నేను మీకు తోడై ఉన్నాను, ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ధైర్యముగా ముందుకు సాగండి, నేను మీకు తోడై ఉన్నాను. ఈరోజు నువ్వు చూడాల్సింది నీ సమస్యను కాదు, నీ కష్టాన్ని కాదు, నీ అపజయాన్ని కాదు, నీ ఓటమిని కాదు. మోసపోయావు నిజమే, మోసం చేసిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే, మోసం చేసిన మనిషి గురించి ఆలోచిస్తూ ఉంటే, మోసపోయాను అని చెప్పి అక్కడే చతికిల పడిపోతే నువ్వు చేతగాని దాని అయిపోతావు, చేతగాని వాడి అయిపోతావు. తోటి మనుషులను చూసినా, చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినా మనం ఇంకా కృంగిపోతాం. మనుషుల మీద, వారి మనస్సుల మీద ఆధారపడితే మోసగించబడతాం. కానీ యేసుక్రీస్తు మీద ఆధారపడితే ఎంతగా మోసపోయినా, క్రీస్తు మీద ఆధారపడితే అద్భుతమైన జీవితాన్ని మనం చూస్తాం, అద్భుతమైన భవిష్యత్తును స్వతంత్రించుకుంటాం. ఇక నుంచి నీ సమస్య వైపుకు చూడక, దాన్ని మోయక, దాన్నే మోస్తూ ఉండక, ఆ సమస్యను ప్రభువుకు అప్పగించి ప్రభువునే చూడటం నేర్చుకో. ప్రభు వైపుకే తిరిగి జీవించటం నేర్చుకో. తత్ఫలితంగా ఆధ్యాత్మిక జీవితంలో, యవ్వన ప్రాయంలో జయ జీవితాన్ని స్వతంత్రించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, నిన్ను చూస్తేనే మాకు క్షేమం. నీవే మా యజమానివి, నీవే మా పోషకుడవు. మా చుట్టూ ఎన్ని శోధనలున్నా వెనక్కి లాగేసేటటువంటి అల్పకాల పాప భోగాలు ఎదురు చూస్తున్నా, వాటి వైపుకు మేము తిరిగినా చూసినా మేము పడిపోతాం. నిన్ను చూస్తేనే, నీ వాక్యాన్ని ధ్యానిస్తేనే, ప్రార్థిస్తేనే పాపిష్టి తలంపుల నుంచి, చూపుల నుండి, కోరికల నుండి, సైతాను శోధనల నుండి మేము బయటపడగలుగుతాం. కాబట్టి ఉదయమునే లేచి
నిన్ను చూడడం మాకు నేర్పించండి. ఉదయమున లేచి నీ వాక్యమును ధ్యానించటం మాకు నేర్పించండి. ప్రతిదినము వాక్యాన్ని అనుసరించే వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. అంతేకాకుండా యెహోషువకి ఇచ్చిన వాగ్దానం మీరు మాకు ఇచ్చారు, యెహోషువకి ఇచ్చిన అభయము మీరు మాకు ఇచ్చారు. కాబట్టి మేము వెనుతిరక్క నిన్నాధారం చేసుకుని మా జీవిత ప్రయాణంలో అటు ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, వెనకకి తిరగక నిన్ను చూస్తూ ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని, సమస్యలను చూస్తూ సమస్యలను మోస్తూ కలిగి ఉన్నటువంటి భారాన్ని భరిస్తూ జీవించటం కంటే ఆ ప్రతి భారాన్ని నీకు అప్పగించి ప్రశాంతంగా జీవించటం మాకు నేర్పించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చక్కని వర్తమానాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవుని మహిమపరుస్తారా? ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన జీవితంలో ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి చూపిస్తారా? రైట్. ఎప్పుడు చెప్తూ ఉంటాను, సాధారణంగా సమస్యలు లేనటువంటి వాడు ఎవడయ్యా అంటే చచ్చిపోయిన శవం. చచ్చిపోయినోడికి ఇక ఏ సమస్య లేదు. ఉద్యోగ సమస్య లేదు, వ్యాపార సమస్య లేదు, కుటుంబ సమస్య లేదు, భార్యతో బాధ లేదు, భర్తతో కష్టాలు లేవు, హోంవర్క్ చేయాల్సిన ప్రతికి ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక సమస్య గుండా వెళ్తూనే ఉంటాడు. చిన్న పిల్లవాడి నుంచి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముద్దుసలి వ్యక్తి వరకు ఏదో ఒక సమస్య ఆ వ్యక్తిని వెంటాడుతూనే ఉంటుంది, అంటి పెట్టుకునే ఉంటుంది. ఓ ప్రశ్నను వేనివ్వండి, ఏదో ఒక సమస్య నేను కలిగి ఉన్నాను, ఏదో ఒక సమస్య నాకు భారంగా తయారైంది, అది నేను కొంచెం మోయటం కష్టంగా ఉంది, భరించటం కష్టంగా ఉంది, నేను ఏం చేస్తే ప్రశాంతంగా జీవించగలనో నాకు చెప్పగలరా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటే చేజూపించండి. అటువంటి వారు చేజూపించండి. సమస్యలను ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా జీవించటం ఎలాగో నేర్చుకోవాలని ఆశపడే వాళ్ళు చేజూపిస్తారా? రైట్. సో ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, రాబోయే కాలంలో కావచ్చు, మరి ఏ సమస్య కలిగి ఉన్నా, ఏ కష్టం కలిగి ఉన్నా, కష్టంలోనూ సమస్యలోనూ ఇరుకు ఇబ్బందిలోనూ మీరు ప్రశాంతంగా జీవించాలంటే ఒక సూత్రాన్ని మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ గ్లాస్ వాటర్ ఉంది, ఇది నేను ఇలా పట్టుకున్నాను, రైట్, ఈ విధంగా పట్టుకున్నాను. ఈ గ్లాస్ వాటర్ నేను పట్టుకోగలిగానా లేదా అలా చూస్తారేమిటి? ఈ గ్లాస్ వాటర్ని నేను పట్టుకోగలిగానా లేదా పట్టుకోగలిగాను అన్నవారు చేయి చూపిస్తారా? రైట్. సరే, ఒక బ్రదర్ ఇటు రండి. ఈ గ్లాసు నేను పట్టుకోవడం మీరు చూశారా చూడలేదా? చూశారు. తమ్ముడు నీ పేరేమిటి? రమేష్ అనే తమ్ముడు ఇప్పుడు ఈ గ్లాసుని చక్కగా ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకోగలవా? పట్టుకోలేవా? ఇప్పుడు నీ గ్లాస్ పట్టును తాగావా? ఎవరైనా తాగిచ్చారా? రైట్.
తిన్నగా చక్కగా పట్టుకో. పట్టుకోగలవలేదా? రైట్, అలాగే పట్టుకో. నా భారం కాస్త ఏం చేశాను, ఆయనకు అప్పగించేశా. జాగ్రత్తగా వినండి, రమేష్ పట్టుకోగలవలేదా? పట్టుకోగలవ. తను ఆ గ్లాసును పట్టుకున్నాడు. ఆ గ్లాసులో ఉన్న నీళ్లు అప్రాక్సిమేట్గా 250 ml ఉంటుంది, అంటే 0.5 లీటర్. దాని బరువు అప్రాక్సిమేట్గా ఒక 250 లేదా ఆ గ్లాస్తో కలిపితే ఒక 250 నుంచి 300 grams ఉంటుంది. పెద్ద బరువేమీ కాదు. గంటసేపు పట్టుకున్న, 2 గంటలసేపు పట్టుకున్న బరువు మాత్రం మారే ప్రసక్తి లేనేలేదు. మరి రమేష్ పట్టుకోగలవా? చోట్లు పడుతున్నాయి ఏంటి? ఏదో పెద్ద బస్తా మోస్తున్నట్టుగా చోట్లు పెడుతున్నాయి ఏంటి? చాలా చక్కగా పట్టుకున్నాడు. ఆ గ్లాసును తన చేతితో పట్టుకున్నాడు. అడుగుతున్నాను, తను ఎంతసేపు పట్టుకోగలడో చూద్దాం. ఇలాడు పాట, ఒక పాట పాడితే బాగుంటుందేమో. ఎంతసేపు పట్టుకోవాలి? అంతసేపే పట్టుకోవాలి. అంతకంటే కొంచెం ఎక్కువసేపు పట్టుకున్నట్లయితే నువ్వు త్రాగే గ్లాసు కూడా నీకు బాధను పుట్టిస్తుంది. ఇది పెద్ద వెయిట్ ఉన్న గ్లాస్ కాదు. వెయిట్ లేదు కదా అని చెప్పి నేను ఇలాగే పట్టుకునే ప్రయత్నం చేస్తే, నేను ఎంత ఎక్కువసేపు నేను పట్టుకుంటే ఈ గ్లాసు నాకు అంత బాధను కలిగిస్తుంది. ఎంత ఎక్కువసేపు ఇది నా చేతిలో ఉంటే అంత వేదనను ఈ గ్లాస్ కలిగిస్తుంది. ఒప్పుకుంటారా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ గ్లాసులో ఏముంది చెప్పండి? మీ గ్లాసులో ఉంటే బ్రాందీ ఉండదు కదా? అదే గ్లాసు మీకు ఇస్తే బ్రాందీ పోస్తారా, విస్కీ పోస్తారా, ఏం పోస్తారు? ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు వినండి, ఈ గ్లాసులో ఓ సమస్య ఉంది. నీ సమస్య ఉంది. అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు ఏ సమస్య కలిగి ఉన్నావు? ఏ సమస్యతో నువ్వు వచ్చావు? ఆ సమస్యను ఈ గ్లాసులో వేయి. నీ సమస్యను ఈ గ్లాసులో వేసి ఇలా పట్టుకో. అడుగుతున్నా, నీ సమస్య అనే ఈ గ్లాసును నువ్వు, ఇది జీవితంలో మనం అందరం నేర్చుకోవాల్సిన ఓ అద్భుతమైన సత్యం. ఏమిటి? అదే సమస్య, కానీ ఎందుకు అది నాకు బరువును కలిగిస్తుంది? ఎందుకు నాకు అది బాధను కలిగిస్తుంది చెప్పండి? ఎక్కువసేపు పట్టుకుంటున్నాను కాబట్టి అది నాకు బాధను కలిగిస్తుంది. ఎక్కువసేపు నా చేతుల్లో ఉంచుకుంటున్నాను కాబట్టి అది నాకు ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఎక్కువసేపు నీ బాధను నువ్వు పట్టుకుంటే అది నీకు అధికంగా వేదనను పుట్టిస్తుంది. నీ సమస్యను ఎక్కువసేపు నీ చేతిలో పెట్టుకున్నా, నువ్వు మోసే ప్రయత్నం చేసినా అది నీకు వేదనను పుట్టిస్తుంది. అది ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, మీ భారము నా మీద పెడేసేయండి. దాని సంగతి నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా జీవించండి. అనేక సందర్భాల్లో ఎందుకు మనం నిద్ర పట్టకుండా, ఫోన్ చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, సంతోషంగా ఉండకుండా, తల్లితో తండ్రితో మాట్లాడకుండా ముభావంగా ఉంటూ డిప్రెషన్కి లోనైపోయి కాలేజీకి వెళ్ళకుండా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము, ఎవరో ఒక మాట అన్నారని, ఎవరో చీట్ చేశారని, ఎవరో మోసగించారని, దాన్నే పట్టుకుంటే జాగ్రత్తగా వినండి, 0.5 kg ఉండే ఈ గ్లాసే ఎక్కువసేపు పట్టుకుంటే నాకు నరకం చూపిస్తుంది. ఒప్పుకుంటారా?
పావు కేజీ బరువు ఉన్న ఈ గ్లాసే కాసేపు ఎక్కువసేపు పట్టుకుంటే అది నన్ను బాధ పెట్టేస్తుంది. అభము శుభము ఎన్నటువంటి ఈ గ్లాసే ఎక్కువసేపు పట్టుకున్నానని చెప్పి నన్ను బాధ పెట్టేస్తే, నువ్వు చేసిన పొరపాట్ల వల్ల నువ్వు తెచ్చుకున్న సమస్యను మరి ఎక్కువసేపు నువ్వు మోసే ప్రయత్నం చేస్తే అది ఇంకెంత బాధ పెడుతుందో ఒకసారి ఆలోచించండి. అది ఇంకెంత వేదన కలిగిస్తుందో ఒకసారి ఆలోచించండి. మన గురించి ప్రభువుకు బాగా తెలుసు. ప్రయాసపడి భారము మోయుచున్న పరిశుద్ధులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు సెలవిచ్చాడు. అవును అదవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఒక నిమిషం ఆగండి, అప్పుడే ఆకలేస్తుంది మీకు. నా మాట మీరు విన్నారా? సాధారణంగా బాగా ఆకలేస్తే చెప్పే పాఠాలు ఏమి ఎక్కువ. స్కూల్ ఆ టైపే మాది. భోజనం టైం అయింది అనుకోని మాస్టర్ ఏం చెప్పినా మాకు ఎక్కేది కాదు. ఎప్పుడు బెల్ల కొడతారా, దాని మీదే మనసు ఉండేది. నేనేమన్నానో మీరు విన్నారా? ప్రయాసపడి భారము మోయుచున్న పరిశుద్ధులారా నా యొద్దకు రండి అని ప్రభు అన్నాడా? లేదండి, నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుల కొరకు రాలేదండి, ఆయన పాపుల కొరకు వచ్చాడు. పరిశుద్ధుల భారాలు మోయటానికి కాదండి ఆయన ఈ లోకానికి వచ్చింది. ప్రతి పాపి తాను చేసిన పాపం వల్ల తాను మోసే భారము మోయలేక చస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. పాపిష్టి మనిషి కోసం, అనగా నీ కొరకు నా కొరకు. నీ పాపం వల్ల నువ్వు ఏ శాపాన్ని కొని తెచ్చుకున్నావో, నీ పాపం వల్ల ఏ నష్టాన్ని కొని తెచ్చుకున్నావో, నీ పాపం వల్ల ఏ కష్టాన్ని ఈరోజు నువ్వు భరించలేక కన్నీరు కారుస్తున్నావో, నా ప్రభు అంటున్నాడు నేను వచ్చాక ఆ కష్టాన్ని మోయటానికి, ఆ భారాన్ని మోయటానికి. నీ భారమంతా నాకు ఇచ్చేసేయి, నా విశ్రాంతిని నా సమాధానాన్ని నీకు ఇస్తాను ప్రభు అంటున్నాడు. అలాగే పరిశుద్ధులు ఆత్మీయులు దేవుని బిడ్డలు మీరు వినండి, మన జీవితంలో సైతాను శోధనలు తీసుకురావచ్చు, కష్టాలు తీసుకురావచ్చు, సమస్యలు తీసుకురావచ్చు, అవమానాలు తీసుకురావచ్చు, బాధలు తీసుకురావచ్చు, నిందలు తీసుకురావచ్చు. ఒక సత్యం వినండి, ఏ కష్టమైనా ఏ సమస్య అయినా ఏ బాధ అయినా మనకు దాపరించినప్పుడు దయచేసి దాన్ని ఎక్కువసేపు మీరు పట్టుకునే ప్రయత్నము చేయకండి. ఎక్కువసేపు దాన్ని మీ మనసులో ఉంచుకోకండి. ఎక్కువసేపు దాని గురించి ఆలోచించి అనవసరంగా ఆయాసానికి వేదనకు గురి కాకండి. ఈ గ్లాస్ మీకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమిటి? ఒక చిన్న గ్లాసే ఎక్కువసేపు నీ చేతిలో పెట్టుకుంటే అది బాధను పుట్టిస్తుంది. ఓ చిన్న సమస్య అయినా నువ్వు ఎక్కువసేపు దాని గురించి ఆలోచించినా, దాన్ని నీ హృదయంలో ఉండనిచ్చినా, దాంతో ఎక్కువసేపు కాలక్షేపం చేసినా అది నీకు కన్నీళ్లు పుట్టిస్తుంది. అయితే ఏం చేయాలి? నీవు నేను కలిగిన ప్రతి భారాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యను అర్థం చేసుకొని దాన్ని మోసేటటువంటి అద్భుతమైన దేవుడు మనకున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నుంచి నాకు ఒక మాట ఇస్తారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, భలే వాళ్ళ బ్రదర్ బాధ వచ్చినప్పుడు మీకేం తెలుసు, కొంతమంది అమ్మ సహోదరులు ఒక విషయం చెప్పంటారా, ఇంటి పని వంట పని అంతా అయిపోయిన తర్వాత మీరు సోఫాలోనో చైర్లోనో కూర్చొని ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళి ఒక గంట సేపు అయినా అంతా జ్ఞాపకం పెట్టుకుని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఏడిస్తే తప్ప, కొంతమందికి అదొక తృప్తి. భర్త ఎన్నిసార్లు కొట్టాడో, ఇన్నెన్నిసార్లు తిట్టాడో, ఏమేమి తిట్టాడో, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఎక్కెక్కి ఏడ్చి దీని ఏమంటారు చెప్పండి? మీకు బాగా తెలుసు కదా, ఆ చెంగంతా తడిపేసేంత వరకు మీకు తృప్తి ఉండదుగా, మానేసేయండి. ఒకవేళ బాధపడాలి అనిపిస్తే ఒక 5 నిమిషాలు బాధపడి చాలే, బాధపడింది, దీన్ని ఎక్కువసేపు నా దగ్గర ఉండనిచ్చినా
నా చేతుల్లో పెట్టుకున్నా, నా గుండెల్లో దాచుకున్నా, ఇది నాకు ఖచ్చితంగా హాని చేస్తుంది. దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగిన వాడు నాకున్నాడు, ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన చేతికి అప్పగించేసేయండి. ఇక్కడి నుంచి ఏ సమస్య గురించి అయినా 5 నిమిషాల కంటే ఎక్కువ బాధపడడానికి వీల్లేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించడానికి వీల్లేదు, పదే పదే దాన్ని మీ మధ్యలోకి రానివ్వడానికి వీల్లేదు. దాన్ని తీసుకెళ్ళి ప్రభువుకి అప్పగించండి. ఎందుకని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి భారాన్ని చిటికిన వేలుతో మోయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి సందేశము, మీ సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి. ఆకర్షణీయంగా ఉంది కదా అని చెప్పి, సరదా తీరుస్తుంది కదా అని చెప్పి, సొమ్మును తెస్తుంది కదా అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, లోకంలో ఉన్నటువంటి పాపిష్టి కార్యాలను మీరు చుట్టుకోకండి, బలి కాకండి. ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయతలో ధనము కన్నా, నీ అందము కన్నా, నీ ఆరోగ్యము కన్నా, నీ వస్తు వాహనాల కన్నా, నీ చదువు సంధ్యల కన్నా, నీ సేవ కన్నా, నీ సంఘము కన్నా అతి విలువైంది, అతి ఖరీదైంది నీ సాక్ష్యము. దాన్ని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని అమ్మకండి, దాన్ని తాకట్టు పెట్టకండి, తిప్పల్లో పడకండి, మనుషులు ఎదుట చునకన కాకండి, దేవుణ్ణి అవమానపరచుకోండి. ఓ చక్కని పాట నేను రాశాను, మీకు జ్ఞాపకం ఉందా? ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరము నన్ను అడగని. పాడదామండి. యస్, మీరు పాడాలని ఆశపడుతున్నారా? దిస్ ఈజ్ మై సాంగ్, ఇది నా కోసం నేను రాసుకున్న సాంగ్, నా కోసం నేను రాసిన సాంగ్, అద్భుతమైన సాంగ్. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, నీకోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని. ఈ పాట రాని వాళ్ళు చేయి చూపిస్తారా? ఈ పాట రాని వాళ్ళు అయితే ఈరోజు నేర్చుకోండి. మీలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, అంటే మీరు తెలుగు వారైనప్పటికీ కూడా మరి తమిళనాడు నుంచో, కర్ణాటక నుంచో, లేక ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి చూపిస్తారా? వావ్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా సిస్టర్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, మరి షేక్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళకి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారట, వండర్ఫుల్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. బ్రదర్, దే కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ అవర్ స్టేట్, దేర్ ఆర్ మెనీ పీపుల్. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చేసి చూపిస్తారా? అదర్ దెన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, డిఫరెంట్ హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు చేసి చూపిస్తారా? ఓ, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. అయితే చక్కని గీతాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని.574 సాంగ్ నంబర్. Right. నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే
ఎవరోని నన్ను అడగని నీ కోసమే బ్రతకాలని నీ రాజ్యమునే చేరాలని నీ కోసమే నే బ్రతకాలని నీ రాజ్యమునే చూడాలని ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని తెలుసా, నిలబడే వారిలో ఒక తత్వం ఉంది. ఏమిటంటే కూర్చున్న వారిని కూడా లేపేస్తారు వాళ్ళు. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రభు కొరకు నిలబడాలి. చతికిలబడిన వారిని ఏం చేయాలి? లేవనెత్తాలి. ఎస్ అన్నవారు గట్టిగా. ఓ ఎక్సలెంట్. ఈ గీతాన్ని కలిసి పాడదాం. మెల్లని స్వరమే వినిపించినావే. Ah 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 ah
నాగా అంతా
ఉన్నాయో గమనించినారే నా పుణ్య పత్రలను ఆశ్రయిస్తాను. కృంగిన కాలములో వేదనల వేదలో సొమసిన సమయములో ఇది నేను చేరితిని. కృంగిన కాలములో వేదనల వేదలో మరొకసారి పడదాం. కాలములో వేదనల వేళలో సొమసిన సమయములో నిన్ను నేను చేరితిని. నా బాధంతయు గమనించినావే నా గుండె మంటలను ఆర్పేసినావే. నా కాదంతయు గమనించినావే నా గుండె మంటలను ఆర్పేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే చల్లని చూపు దీవించినావే. వాక్యపు గడిలో లాలించినావే ఆత్మీయ పడిలో పెంచినావే. తెల్లని స్వరమే వినిపించినావే చల్లని చూపుతో దీవించినావే. వాక్యపు వడిలో లాలించినావే ఆదీయ పడిలో నను పెంచినావే. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పదివేలయా. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పదివేలయా. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే చల్లని చూపుతో. రైట్, అద్భుతమైన సాంగ్ అన్న వారు గట్టిగా చప్పట్లు నిర్మయంపరుస్తారా? ఎస్. మీలో చాలా మంది ఫస్ట్ టైం కలవర్ టెంపుల్కి వచ్చి ఉండొచ్చు, లేదా ఫస్ట్ టైం ఈ సాంగ్స్ విని ఉండొచ్చు, వింటూ ఉండవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే మన కలవర్ టెంపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో ఎంతమంది దగ్గర నేను పాడిన, సాహస్ ప్రిన్స్ పాడిన, తమ్ముడు సునీల్ పాడిన ఈ సాంగ్స్ అన్నీ 10 సిడీస్ ఉన్నాయి, 10 డివిడీస్ ఉన్నాయి, సారీ 10 సిడీస్ ఉన్నాయి. ఈ 10 సిడీస్ లేదా సాంగ్స్ మీ సెల్ ఫోన్లో కానీ సిడీ రూపంలో కానీ, ఈ 10 ఆల్బమ్స్ మా దగ్గర లేవు అన్నవారు చేజూపిస్తారా? ఈ 10 ఆల్బమ్స్ మా దగ్గర లేవు అన్నవారు చేజూపిస్తారా? అయితే వినండి,
ఈరోజు ఒక పని చేయండి, మీరు ఒక సీడీ కొనుక్కోండి, ఇంకొకటి ఫ్రీగా పట్టుకెళ్ళండి. రెండు కొనుక్కోండి. సుమారు 2.5 గంటల సేపు ఉండేటటువంటి ఒక అధ్యాయంలో మా మందిరాన్ని, ఈరోజు మాకున్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేయటానికి సిద్ధపరుస్తున్నాం. టెక్నాలజీని ఇచ్చావు, మీడియాని ఇచ్చావు, ఆ టెక్నాలజీని, మీడియాను, అలాగే మీరు మాకు ఇచ్చిన ఆత్మీయతను కలిపి నశించిపోతున్న వారికి సత్యము తెలియచేసే అద్భుతమైన చిత్రాన్ని సిద్ధపరిచే కృపనిచ్చా. ఆ చిత్రం ద్వారా అనేక మంది జీవితాలను ప్రభావితం చేయమని, మా యూత్ ఫెస్ట్లో ప్రతి ఒక్కరి జీవితాన్ని మరింతగా నీకు దగ్గరగా నాయన ఆకర్షించుకోమని. ఇంకా ఎన్నో అద్భుతమైన టాపిక్స్ మేము వినబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, చూడబోతున్నాం. సెకండ్ సెషన్ కూడా బహు అద్భుతంగా మలచుమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫస్ట్ సెషన్ ఎంతో బాగుందని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్, సెకండ్ సెషన్ ఇంకా బాగోబోతుంది, ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ఏ ఒక్కరు మిస్ కాకండి, బయటకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. భోజన ఏర్పాట్లు మీకోసం గ్రౌండ్లో సిద్ధం చేశారు, మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీకు తెలియచేస్తారు.